క్రీస్తు నందు ప్రియ దేవుడిల్లారా, ప్రభువైన యేసు నామమునందరికీ శుభములు. దేవుడు మనల్ని గత 7 మాసాలు కాచి కాపాడి అనేక 8 మంత్ ఫిబ్రవరి 1 ఆగస్టు మాసంలోని మొదటి ఆదివార దినమున పునరుత్థాన దినమున మనం సంఘముగా సమాజంగా దేవుని బిడ్డలుగా ఆయన కుటుంబీకులుగా ఆయన ఇంటి వారుగా కలిసి ఆరాధించడానికి ఇంకొక అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తులోనే ఈ యొక్క విషయమే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన అందరూ కూడా దేవుని వాక్యాన్ని మరి విని గ్రహించి నేర్చుకొని మేలు పొందాలని, యువకరం కూడా ఇవ్వబడిన సమయాన్ని మనం పాడు చేసుకొని మనం ఫలించాల్సిన రీతిగా ఫలించినప్పుడు మరి ఎక్కువ నష్టము మన జీవితాల్లో జరుగుతుంది. కనుక యుద్ధకాలం దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని యొక్క మాటల్లోకి వెళ్ళటానికి ముందు మరి ఈరోజు సంఘము విస్మరిస్తున్నది ఒక భయంకరమైన విషయం. దాన్ని ఈరోజు మరి నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే రాను మరి సంఘం 2000 సంవత్సరాల నుంచి ఈరోజు ఎంతో బలహీన పడిపోయి అసలు అద్భుతాలు ఇప్పుడు జరుగుతాయా? జరగవు. స్వస్థతలు జరుగుతాయా? జరగవు. ఆ తర్వాత ఒక మనిషి పర్ఫెక్ట్గా మారతాడా? మారడు. ఒక వ్యక్తి తన జీవితంలో యథార్థతను కనపరుస్తాడా? కనపరచడు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నిజంగా పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తాడా? ప్రేమించాడు. ఈ స్థితికి ఇంక్లూడింగ్ సంఘం కూడా చేరిపోయిందంటే కారణం ఏంటి? మరి ఈరోజు శక్తిహీనతకు సంఘంలో ఉండే యొక్క మరి ఈ లోకంలో ఉండే అనేకమైనవి పతనం అయిపోతూ వస్తున్నాయంటే మరి అవి న్యాచురల్గా మరి అలాగే జరుగుతూ ఉండొచ్చు. మనం తినే ఆహారము ముందున్నంత రుచిగా ఉండట్లేదు కదా. ముందు సిమెంట్ ఉన్నంత గట్టిగా ఇప్పుడు ఉండట్లేదు. ముందు మనుషులు మరి ఆ యొక్క మరి జీవితాల్లో చేసే పనులలో ఉండేంత నిబద్ధత న్యాయము ఈరోజు ఉండట్లేదు. అలాగున ఒకప్పుడు రాజకీయ నాయకులు చూస్తే వాళ్ళు దేశాల కొరకు ప్రాణాలు త్యాగం చేస్తే ఈరోజు దేశాల యొక్క మనుషుల ప్రాణాలు తోడి వాళ్ళు మరి నాయకులు ఎలాగున్నా స్వార్థం ఇవన్నీ కూడా న్యాచురల్. కానీ చర్చికేమొచ్చింది? మరి సంఘానికి ఎందుకు ఇలాంటి దుస్థితి ఏర్పడింది? ఎందుకంటే లోకం వేరు, సంఘం వేరు. సంఘాన్ని నడిపించేవాడు ఆయనకున్న పేరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. కనుక అల్ఫా ఒమేగా ఆది అంతం లేనివాడు. ఆయన ప్రేమలో, ఆయన నీతిలో, ఆయన పరిశుద్ధతలో, ఆయన యొక్క మరి శక్తిలో ఏనాడు కూడా తగ్గిపోయే తత్వం ఉండదు. ఆయన అలాంటి స్థిరుడైన దేవుడు. మరి ఆయన సంఘం అనుకున్న ఆయన శరీరం ఈరోజు ఎందుకు ఇదైపోయింది? యేసు ప్రభు సంఘానికి ఆయన శిరస్సు మాత్రమై ఉన్నాడు. సంఘము మనమే అయి ఉన్నాము. ఆయన తల అయితే మనము మొండెమై ఉన్నాము. సో కనుక ఆయన తలగా ఉన్న సంఘము అయ్యున్న ఈ యొక్క మరి శరీరం అనే మనుషులతో ఈ రక్త మాంసములలో ఉండే మనుషులందరూ ఆయన యొక్క శరీరం మొండెము, తల నుంచి కిందికున్నారు. అందుగురించే బైబుల్ చర్చ్ అంటే యేసు ప్రభు బాడీ అని అంటారు. అలాగే మనం కూడా ఏదైనా ఒక దాంట్లో ఏదైనా ఆర్గనైజేషన్లో చూస్తే బాడీ అంటారు, ఎగ్జిక్యూటివ్ బాడీ లేకపోతే ఇంకేదో బాడీ, కమిటీ బాడీస్ అని. నిజమే, అలాగనే ఒక చర్చి కానీ మరి ఒకటి బాడీ అంటున్నప్పుడు యేసుక్రీస్తులో ఉన్న ఈ శరీరము ఆయన కింద జాతి, కులము, మతము, దేశము, భాష భేదము లేకుండగా ఆ క్రీస్తు శిరస్సు కిందికి ఈ యొక్క సంఘము అంటే రక్షింపబడుతూ చేరుతుంది. మరి ఇలాంటి చర్చి ఈరోజు ఎందుకు శక్తి లేకుండా పోయింది? ఈ సంఘము ఈరోజు నిజంగా ఎందుకనంటే ఈ లోకంలో అద్భుతాలు ఎక్కడ జరుగుతాయి, స్వస్థతలు ఎందుకు జరుగుతాయి లేవు అని చెప్పి కొత్త బోధలు ఎత్తుకొని వెర్రి వాళ్ళు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లోనే వెర్రులకే వెర్రి, పీడి ఒక వెర్రి, ఆ పీడితోటి పీడిస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ అంతా. అద్భుతాలు అయితే మరి స్వస్థత ఛాలెంజ్ సభలు పెట్టమంటాడు. స్వస్థత ఛాలెంజ్ సభలు కాదు, మరి అలాంటి పీడి లాంటి ఆ యొక్క అబద్ధ ప్రవక్తలు ఈరోజు అసలు సంగతిని గ్రహించట్లేదు. ఏం జరిగిందో? అద్భుతాలు ఆనాడు జరిగినాయి, ఈరోజు జరగటానికి. అంటే ఆనాడు దేవుడు ఈరోజు మారిపోయాడా? ఆయన మారలేదు. ఆయన ఎవడైనా నమ్మితేవో, నమ్మిన వాళ్ళవన్నీ సూచక్రియలు జరుగుతాయని చెప్పినప్పుడు కింద ఆయన చెప్పేవాడు ఎక్స్పైరీ డేటు అని పెట్టేవాడు. 1050 ఇయర్స్ తర్వాత ఎక్స్పైరీ అయి ఉండవు అద్భుతాలని. బైబుల్లో అలాగుందా? ఎక్స్పైరీ ఉందా దేనికైనా? లేదు. ఆయన ఎప్పుడు నిబంధనలు మార్చినా, పాత నిబంధనలు మార్చినప్పుడు కొత్త నిబంధన ఇస్తూ వచ్చాడు. ఆయన శ్రేష్టమైన నిబంధన కింద వచ్చిన మనము ఆనాడు ఆదిమ అపోస్తులు కానీ ఆనాడు శిష్యులు కానీ ఆడు చేసినే మనం చేయలేకపోవటానికి మరి బైబుల్లో మనం ఆ యొక్క కారణం ఏంటో తెలుసుకోవాలి. నిజంగా సంఘాలకు ఉండే ఈ యొక్క దుస్థితికి కారణము క్రైస్టల్ అంటే ఒకవేళ CHR దాకా మనం అనుకుందాం. సి అంటే మరి క్రైస్ట్లో, యేసుక్రీస్తులో కమ్ ఆయన పిలుస్తూ ఉన్నాడు కదండి, లోకాన్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు. సి అంటే కమ్ అనేది చాలా ఈజీగా నేనండి. హెచ్ అంటే మరి ఏమిటి అని అంటే మరి హెచ్ అంటే హియర్, ఆయన వాక్యాలు వినండి. కమ్ అండ్ హియర్,
ఆ తర్వాత ఈ సిఏ తర్వాత హెచ్ తర్వాత ఇక పోయింది ఏంటంటే ఆర్ అండి. ఈరోజు ఆర్ అంటే యాక్చువల్గా రిపెంటెన్స్, కమ్ హియర్ అండ్ రిపెంట్ అంటున్నాడు. అసలు ఈ రిపెంట్ ఈరోజు క్రైస్ట్లో ఆర్ తీసి పారేశారండి. మనం ఎప్పుడు ఏ లెటర్ కావాలో తెలుగు తీసి పారేస్తుంటాం కనుక ఈరోజు ఈ యొక్క క్రీస్తులోని లేకపోతే క్రైస్ట్ అని ఇంగ్లీష్ వర్డ్కి ఏదో అనుకుంటున్నాం కానీ అసలు బైబుల్ చెప్తున్న రీతిగా ఈరోజు ఆర్ లేనే లేదు, చర్చల్లో ఆర్ అస్సలు లేదు, రిపెంటెన్స్ అనేది లేనే లేదు. బైబుల్ చెప్తుంది ఈరోజు సంఘము దేవుని బిడ్డలు కోల్పోయిన ఈ యొక్క శక్తికి లేకపోతే ఇలాంటి దుస్థితికి కారణము ఆర్ లేదు. ఆర్ అంటే ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది కదా, అలాంటివి ఆర్ఎస్లు చాలా ఉన్నాయండి, ఆర్ఎస్లు ఈఎస్లు ఉన్నాయి కానీ బైబిల్ అంటుంది క్రైస్టులో ఉండాల్సిన ఆర్ అది ఈరోజు లేకుండా పోయింది. ఎందుకు అనంటే అసలు ఆర్ అనే మాట అది ఈరోజు ఈనాటి జనాలకు అది ఇష్టం లేని మాట. సో ఆర్ అంటే రిపెంట్ అని ఇంగ్లీష్లో అంది. ఎన్నిసార్లు ఉందండి రిపెంట్ బైబిల్లో? అది ఏమిటి, ఒకటిసారి కాదు రెండుసార్లు కాదు, నేను ఎంత బైబిల్ ఎతికాను నేను లాస్ట్ వీక్ 111 ఉందండి రిపెంట్ అనే మాట. 111 అంటే 111 బైబిల్లో రిపెంట్ అనే మాట వాడినప్పుడు దేవుడు ఈ రిపెంట్ అనేది లేకుండా క్రైస్ట్ ఎట్లుంటాడు మన బ్రతుకుల్లో? రిపెంటెన్స్ అనేది లేకపోతే మనం దేవుని దగ్గరికి ఎట్లా రాగలుగుతామో? కనుక ఈ యొక్క రిపెంటెన్స్ అనేది ఈరోజు మరి ఒక ఆయన డాన్ ఎం బూన్ అనే ఒక ఆయన మంచి బుక్ రాశాడు. ఏమన్నాడంటే వేర్ ఇస్ రిపెంటెన్స్ అన్నాడు. వాట్ హ్యాపెన్ టు చర్చ్ అండ్ వేర్ ఇస్ రిపెంటెన్స్? సంఘానికి ఏమైంది, సంఘంలో ఆ యొక్క మారు మనసు ఏమైంది? సో మారు మనసు అనేది లేకుంటే రిపెంటెన్స్ అనే దానికి తెలుగులో మారు మనసు వాడారు కానీ మనకు మారు మనసు పూర్తి అర్థం ఇవ్వదు. రిపెంటెన్స్ కూడా నేను చెప్తాను, రెండింటికి కలిపే చెప్తాను. బైబిల్ అంటుంది ఈరోజు రిపెంటెన్స్ లేదు చర్చ్లో, కనుక చర్చ్లో రిపెంటెన్స్ లేనందుకు ఏమైపోయిందంటే ఈరోజు చర్చికి కొత్త భాష్యాలు చెప్తున్నారు. సంఘం అంటే ఇంతే, సంఘం అంటే అంతే, సంఘానికి లిమిట్స్ ఉన్నాయి, ఈ చర్చ్ ఇంతకంటే ఏం చేయలేదు, అవన్నీ దేవుడు కాదు అని చెప్పి ఆయన రిపెంటెన్స్ అనేది దేవుని యొక్క వాక్యంలో 111 ఉంటే మనం ఈరోజు ఈ రిపెంటెన్స్ ఎలాంటిదో చూద్దాం. చూడండి, చాలా మంది రిపెంటెన్స్ అంటే, రిపెంటెన్స్ అంటే మనకు తెలుసు కదా ఏమిటి అనంటే మారు మనసు పొందాం, చేసిన తప్పును ఒప్పుకోవడము రిపెంటెన్స్ అని అనుకుంటే పాత నిబంధనలో మనం ఒక భాగాన్ని తీస్తాము. పాత నిబంధనలో ఒక భాగాన్ని తీస్తే మొదటి సమయాల గ్రంథంలో దేవుని యొక్క వాక్యము, మరి ఒకనాడు ఈ భూమి మీద ఒక మంచి రాజు జీవించాడండి. ఆయన పేరు మరి ఆ యొక్క రాజు పేరు 26 తీస్తే దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క వాక్యం చెప్తుంది 26 మొదటి సమయాలు 1 Samuel 26 ఇలాగున కొన్ని మాటలు రాయబడ్డాయి. అదంతా చదవాలంటే చాలా సమయం పడుతుంది, మనం ఈరోజు అలాంటి స్టడీ చేయడానికి కాదు కానీ దాంట్లోనే ఒక మాటను మాత్రము స్టడీ చేస్తున్నాం కనుక నేను చెప్తాను, ఆలకించిన తర్వాత మీరు ఆ రెఫరెన్స్లు చూసుకోవచ్చు. ఇస్రాయేలును పరిపాలించిన మొట్టమొదటి రాజు మరి సౌలు రాజే. సౌలును దేవుడు ఆయన పిలిచి అభిషేకించి పట్టాభిషేకం చేసి ఆయనను కూర్చోబెట్టారు ఆ యొక్క రాజసింహాసనం మీద. కనుక మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం గొడవ జరుగుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆ తర్వాత రోషయ్యకు ఆయనకు మరి సీఎం పోస్ట్లో ఉండటం ఆయనకు అంతా పొసగనప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు కానీ ఢిల్లీ సుల్తాన్లు ఏం చేశారంటే కిరణ్ కుమార్ రెడ్డిని పిలిచి ఆయనకు ఇచ్చారు. మరి ఈయన పిలిస్తే పోయాడు, మొత్తానికైతే ఆయన దక్కించుకున్నాడు. అది ఆఖరిలో ఉంది ఇప్పుడు కదా, అది ఎండింగ్లో ఉంది. అయితే మరి ఎవరో ఒకరు అభిషేకించి పట్టాభిషేకం చేస్తారు ఒకరు. దేవుడే తన ప్రజలకు తన ప్రజలు కోరుకున్నందుకు సౌలు అనే ఒక వ్యక్తిని చాలా మంచి 6 అందగాడు, చాలా శక్తివంతుడు, మంచోడు చాలా, కనుక ఆయన అభిషేకించు. అయితే సౌలు రాజు ఎప్పుడైతే అభిషేకింపబడ్డాడో రాజ్యము సింహాసనం పొందుకొని రాజ్యాన్ని విస్తరింపచేసి ఆ తర్వాత దేవుడికి లోబడి ఉండాల్సింది పోయి మరి ఈ యొక్క మన మన ఏఐసిసి వాళ్ళు ఎప్పుడు కూడా హైకమాండ్కు లోబడి ఉండాలి, లేకపోతే పీకుతారు కదా. కనుక అది న్యాచురల్గా చూస్తూ ఉన్నాం. అలాగనే ఈ యొక్క సౌలు రాజు తనను సృష్టించిన దేవుడికి లోబడి ఉండకుండగా తను పిలిచిన ఆ యొక్క సింహాసనం ఇచ్చిన మరి ఆ రాజ్యం మీద అధికారం ఇచ్చిన దేవుడికి లోబడలేదండి. సో దేవుడు అలాగున మామూలు ఈ లోకపు మరి ఆ యొక్క అధికారం లాగా త్వరగా వాళ్ళు డిసిషన్ తీసుకొని పీకేస్తారు కానీ దేవుడు అలా పనిచేయలేదు. సౌలుకు ఇనఫ్ టైం ఇచ్చాడు, కావలసినంత సమయాన్ని ఇచ్చాడు. తన ప్రజలను పరిపాలిస్తున్న రాజే మరి ఆ యొక్క భ్రష్టత్వంలో ఉంటే ప్రజలు ఎలాగుంటారు కదా, యథా రాజా తదా ప్రజ అవుతారు కనుక. వీడే చనిపోయి ఉంటే, వీడే దేవుడి భక్తి లేకపోతే ప్రజలు ఎలాగునో ఉంటారని చెప్పి దేవుడు చాలా కష్టపడి సమూయేలైన ప్రవక్త ద్వారా ఆ యొక్క సౌలు రాజు తప్పిపోతున్నప్పుడు చెడిపోతున్నప్పుడు
దేవుడు అనేక యుద్ధాల ద్వారా మాట్లాడాలనుకున్నాడండి, కానీ ఆడు లోబడలేదు సౌలు. చివరికి ఒక దేశం మీద పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేశం ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ స్వాతంత్రాన్ని పోగొట్టుకునే స్థితి వచ్చింది. ఫిలిస్తీన్లోంచి గొల్యాదు వచ్చినప్పుడు వాడిని ఎవరు చంపలేకపోతే దేశంలోనే ఒక చిన్న బాలుని వాడుకొని దావీదుని ఆ యొక్క గొల్యాదును దేవుడు హతమార్చాడు. అయితే గొల్యాదును చంపిన దావీదును చూచి ఈ రాజు మన దేశాన్ని కాపాడిన యవనస్తుడికి మంచి స్థానం ఇవ్వాలి అని అనుకుని ఆలోచించి మొదట్లో అలాగనే చేసినా కానీ దావీదు అంతకంతకు అతను వర్ధిల్లుతున్న కొలది దావీదు అని ఆ యొక్క చిన్న యవనస్తుడు ఇంకా ఎక్కువగా ప్రఖ్యాతి చెందుతున్నప్పుడు ఫేమ్ అవుతున్నప్పుడు ఈ యొక్క సౌలు దేవుడి బిడ్డై ఉండి కుళ్ళు ఈర్ష్యా స్వభావం ఉండకుండా ఒకప్పుడు తను గాడిదలు ఎత్తుక్కుంటూ పొలం పని చేసుకున్న వాడికి సింహాసనం ఇచ్చి రాజ్యం ఇచ్చినప్పుడు తనకు దేవుడు కూడా ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి ఇస్తాడు. అలాగని అనుకుని ఏం చేయాల్సిందంటే దావీదుని మరి ముట్టకుండా దావీదుని మరి లేకపోతే అతన్ని హతమార్చడానికి ప్రయత్నం చేయకుండా ఉండాల్సింది కాదు. కానీ అలాగనే కాదండి, దావీదుని తన యొక్క జీవితంలో ఈ పని చేసినాక అంటే దేశానికి ఇంత గొప్ప సహాయం చేసినాక దావీదుని వెంటాడాడండి. ఎన్నేళ్ళు వెంటాడని తెలుసండి, 20 సంవత్సరాలు వెంటాడండి చంపాలని. ఎంత భయంకరం అండి తన దేశంలో. ఇప్పుడు మన దేశానికి సచిన్ టెండూల్కర్ని ఎవరైనా చంపాలి అనుకుంటే అది ఎట్లుంటుందండి కదా. అంటే వాళ్ళు దేశానికి వాళ్ళు డైమండ్స్ వాళ్ళు కదా, వాళ్ళ ద్వారా ఎంత గొప్ప ప్రఖ్యాతి ఖ్యాతి వస్తుంది. అలాంటిది మరి వాళ్ళను చంపడానికి ఒకవేళ మన భారతదేశ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా అలాంటి ఒక మంచి క్రికెటర్నో లేకపోతే ఒక వ్యక్తిని ఒక సైంటిస్ట్నో చంపడానికి ప్రయత్నం చేస్తే అది ఎంత పెద్ద ద్రోహం కింద ఉంటుంది. సౌలు అనేవాడు అదే పని చేస్తున్నాడు, తనకు అధికారం ఉంది కదా, తను అడిగేవాడు ఎవడు లేడు కదా అని చెప్పి ఆ దావీదును వెంటాడి వెతికి వందల మంది సైనికులను వెతికిస్తూ చంపడానికి ప్రయత్నం చేస్తే, కానీ దావీదు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వాడు కనుక, దావీదు మంచివాడు కనుక, నీతిమంతుడు కనుక, దావీదు ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క సౌలు రాజుకు చిక్కలేదండి, తప్పించుకుంటూ వచ్చాడు. కానీ అతని బతికేమైపోయిందండి, ఎంత అరణ్యాల పాలు, ఆ యొక్క అడవి పాలైపోయింది. గుట్టలు మెట్టలు కొండలు వాగులు గుహల్లో అదుల్లామనే ఒక గుహలో దాక్కునేవాడండి. తన దేశంలో మంచి పని చేసి రాజు యొక్క కీడును అనుభవించాల్సింది. దావీదు ఏడ్చి ఆయన పరుపును తేల చేసేసుకున్నాడు. ఏంటి ప్రభా నా జీవితం, మంచి వైభక్తులు కలిగిన వాడు. చివరికి ఒకరోజు రాజు ఈ సౌలే వెతుకుతూ వచ్చాడండి. వీళ్ళు వెతుకుతూ వచ్చే ఒక చోట నిద్రపోయిన తర్వాత అప్పుడు ఆ స్థలముకు దగ్గరలోనే మరి ఆ యొక్క దావీదు యొక్క క్యాంపు లేకపోతే వాళ్ళ గుంపు ఉన్నది 600 మందితో పారిపోయి అయితే అప్పుడు అందరు చెప్పారు, ఇదిగో నీ శత్రువు నిన్ను చంపాలనుకున్నవాడు ఇక్కడే పక్కనే ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళి మనం చంపేద్దాము. అప్పుడు నిద్రపోతుంటే ఇంకా ఈజీగా చంపేయచ్చు. కానీ దావీదు లేచి వెళ్ళి వాళ్ళను తన యొక్క సహచరులను నివారించాడు. తప్పు అతడు మనల్ని ద్వేషిస్తున్నాడు, కానీ నేను అతన్ని ద్వేషించట్లేదు. అతడు నన్ను అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాడు, కానీ నేను అతన్ని అడ్డు తొలగించుకోను, దేవుడు తొలగించాలి అతన్ని అని చెప్పి దైవికంగా అభిషేకించబడిన వాని యొక్క ఆ అభిషేకానికి ఎంత విలువ ఇచ్చి చంపలేదండి. అంత దగ్గర మనం ఆఫీసులో ఒక చిన్న మాట ఎవరి విత్తం విషయమైన వ్యతిరేకంగా చెప్పాలంటే అవకాశం దొరికితే వెంటనే చెప్పేస్తారండి. అది ఎంత భయంకరం కదా. అంత మనుషుల పట్ల, బంధువులలో కానీ ఇంకెవరి పట్ల అయినా, ఒక పాస్టర్ విషయం కూడా ఎవరిదైనా మాట్లాడాలి తొందరగా మాట్లాడేస్తారు. అలాంటిదే తనని 20 సంవత్సరాలు వెంటాడి చంపటానికి కత్తులతో ఖడ్గాలతో ఎతుకుతున్న వాడు ప్రాణం చిక్కితే దావీదు అంటాడు, నేనెందుకు ఆ పాపం ఒడిగట్టుకోవాలి, బికాజ్ హీ ఇస్ అన్ అనాయింటెడ్ వన్, అతడు అభిషేక్తుడు, అతడు అభిషేకించబడినప్పుడు నేను బచ్చాగాడిని, అతన్ని దేవుడు కోరుకున్నాడు, నేనెట్లా, నేను అతన్ని నివారించలేదు, నాకు అవసరం లేదు. కానీ అతను చేస్తున్న తప్పు, కానీ ఆ తప్పును నేను కాదు దేవుడు కరెక్ట్ చేయాలని చెప్పి అతన్ని ఆనాడు వదిలిపెట్టేసి వెళ్తా అక్కడున్న ఒక ఈటెను తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఉండే ఆ యొక్క దావీదు సౌలు రాజు దగ్గర ఒక ఈటె ఉంటే అది రాజులకు సంబంధించింది, ఆ యొక్క తెరిచిపోతుంది వేళ్ళ దగ్గర ఉండదు అది, అది తీసుకొని వెళ్ళిపోయాడు తప్ప చంపలేదు. అప్పుడు లేచిన తర్వాత సౌలు రాజు అంటున్నాడు, ఏమి జరిగింది నాకు చెప్పారయ్యా నువ్వు పండుకున్నప్పుడు. అది జరిగింది, ఒక భయంకరమైన సంగతి జరిగింది, నువ్వు పండుకుంటుండగానే నువ్వు అసలు కనీసం మెలుకుతో లేకుండా నిన్ను చంపాల్సింది, కానీ నువ్వు మృతుల లోకానికి వెళ్ళకుండా నిన్ను చంపకుండా ఆ దావీదు నిన్ను వదిలిపెట్టేసేసాడు అన్నప్పుడు అప్పుడు ఈ యొక్క సౌలు రాజు మారు మనసు పొందాడండి. అదే నేను చూపిస్తాను చూడండి, మొదటి సమయ గ్రంథం 26 అధ్యాయంలో
దేవుని యొక్క వాక్యములో ఈ మాటలు ఇవి జరిగిన తర్వాత మరి ఆ యొక్క సౌలు అంటాడు చూడండి, మరి 20వ వచనంలో 26వ అధ్యాయము ఫస్ట్ శామ్యూయేలు 26:20లో, నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నందకపోదును గాక, ఒకడు పర్వతముల మీద కౌసు పెట్టాను తరిమినట్టు ఇస్రాయేల్ రాజువైన నీవు నన్ను మిన్నలిని వెతుకుటకై బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు అంటున్నాడు, నేను పాపము చేసి తిని మారు మనసు పొందుతున్నాడు, నేను తప్పు చేశాను అంటున్నాడు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను నెక్కిక కీడు చేయను, దావీదు నాయన నా ఎద్దకు తిరిగి రమ్ము, వెర్రి వాడనై నేను బహు తప్పు చేసి తిననగా దావీదు అంటున్నాడు, రాజా ఇదిగో నీ ఈట నా ఎద్దన్నది, పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చును అని చెప్పాడు. అంటాడు, యెహోవా ఈ దినమును నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకమునందిన వారిని చంప నల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలం దయచేయును చెప్తున్నాడు అండి. తర్వాత చదువుకుండా చాప్టర్లో ఎంత మంచి మాటలు దావీదు పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ దావీదు వదిలిపెట్టి సౌలు అంటున్నాడు, నేను పాపము చేసి తిని రిపెంట్ అవుతున్నాడు, మరి పాపము చేశాను అని చెప్తున్నప్పుడు, ఒకళ్ళు రిపెంట్ అయినప్పుడు మారు మనసు పొందినప్పుడు నిజంగా ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో దేవుని కృప వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళు ఇంకా వాళ్ళు మారుతారు, వాళ్ళు మంచి పొందుతారు, దేవుని నుంచి ఆశీర్వాదం పొందుతారు అని బైబుల్ ఉంది. కానీ మీరు జస్ట్ ఒక 2 అధ్యాయాలు ఇవతలికి తిప్పండి. మొదటి సమయాల గ్రంథము 31వ అధ్యాయం వస్తే, అంతలో ఫిలిస్తీన్ ఇస్రాయల్తో యుద్ధము చేయగా ఇస్రాయల్ ఫిలిస్తీన్ ఎదుట నడు పారిపోయి గిల్బోవా పర్వతం నందు ఫిలిస్తీన్లు వారిని హతము చేయొచ్చు, సౌలును అతని కుమారును తరుముచు, యోనాతాను అభినాదము మిల్కషువాను సౌలు యొక్క కుమారుని హతము చేసి 3 కొడుకులు ఆ రోజు చచ్చిపోయారు. ఇంకా తండ్రి బతికే ఉన్నాడు, ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతోంది, మోపుగా యుద్ధం జరుగుతూ ఉంది, కానీ ఇస్రాయల్ నిలవలేకపోతున్నారు. ఆ తర్వాత 2వ 3వ వచనంలో, యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములు నందెను, అంబులు వేశారు, ఒక్కొక్కటి కూడా విసురుతూ ఉన్నారు, గుచ్చుకుపోతున్నాయి. అప్పుడు సౌలు అంటాడు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయవా అంత చెప్పగా అతడు అంటున్నాడు, భయం చేత అలాగూ చేయనులకుండను కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. బైబుల్ చెప్తుంది సౌలు అంతా నీ యొక్క అధ్యాయంలో మరి ముగించేశాడు దేవుడు. ఏమైపోయింది, నేను పాపం చేశాను, దావీదు నేను తప్పు చేశాను, నీ పట్ల నేను తప్పు చేశానని చక్కగా ఒప్పుకున్న తర్వాత దేవుడు ఎందుకు కృప చూపించలేదు, దేవుడు ఎందుకు ఇతని యొక్క మారు మనసును అంగీకరించలేదు, ఎందుకు తన కొడుకుతో సమానంగా ఉన్న దావీదుని 20 సంవత్సరాలు వెంటాడి చంపను లేకపోయాడు, 20 సంవత్సరాల చివరిలో కూడా మరి ఆ దావీదు చేతికి చిక్కితే తన ప్రాణాన్ని ఆ దావీదు వదిలిపెడితే అతడు మారు మనసు పొందినాక కూడా దేవుడు ఎందుకు రక్షించలేదు. బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా మనం మారు మనసు పొందినంత మాత్రాన దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన దాన్ని చూచి అంగీకరిస్తాడని మనం నమ్మలేము. ఎందుకంటే ఈరోజు ఈ రిపెంటెన్స్ అనేది జెన్యున్గా ఉండాలి, ఈ యొక్క మారు మనసు అనేది అది మరి యథార్థమైనది ఉండాలి. చాలామంది ముసలి కన్నీరు అని మన తెలుగు భాషలో వాడతారు, అప్పటికి కన్నీరు గారుస్తాడు తప్ప దాంట్లో నిజమైన ఆ యొక్క మార్పు ఏమి ఉండదు. అసలు ఈ మారు మనసు అనే వర్డ్ బైబుల్లో ఉంది తప్ప ఇది లోకంలోని భాషలో లేదండి. మారు మనసు అంటే ఎవరికి అర్థమే కాదు. అసలు మారు మనసు అంటే మనస్సును మార్చుకోవడము అని, మనస్సును మార్చుకోవడము. కనుక మనం ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఏం మార్చుకుంటున్నాము, మనము భాషను మార్చుకుంటున్నాము. అంతకుముందు వేరేది ఏదో అనేవాళ్ళు ఇప్పుడు ప్రైజ్లాడు అనొచ్చు ఒక భాషలోకి వచ్చాము. ఆ తర్వాత మన ఆచారాలను మార్చుకుంటున్నాము, అంతకుముందు ఆచరించే ఆచారాలు కాకుండా దేవుడిలోకి వస్తే కొత్త ఆచారాలు మార్చుకో. ఇంకా చాలా మంది అయితే ఈరోజు ఈ లోకం అంతా వ్యతిరేకిస్తుంది, ముఖ్యంగా హిందూ దేశము మతము మార్చుకుంటున్నారు, ఇది కూడా మారు మనసు కాదు. ఆ తర్వాత చాలా మంది పండుగలు మార్చుకుంటున్నారు, అంతకుముందు ఆ పండుగలు ఇప్పుడు ఈ పండుగలు మార్చుకుంటే అది మారు మనసు కాదు. వస్త్రధారణ వేషం మార్చుకుంటున్నారు, అంతకుముందు ఒక లాంటి డ్రెస్ ఉండేది ఇప్పుడు కొంచెం డ్రెస్సింగ్ లో చేంజ్ వస్తుంది, అది ఆ మతాలకు సంబంధించింది ఉన్నప్పుడు మరి యొక్క డ్రెస్ చేంజ్ మారు మనసు కాదు, మన బట్టలు. ఆ తర్వాత మన జీవితంలో ఆహార్యము వేష్యము ఆ యొక్క మనం బయటివి ఏది మార్చుకున్నా మారు మనసు కాదు. చాలా మంది పేరు మార్చుకుంటారు, నేను బాప్తిజం పొందాను పాస్టర్ నా పేరు మార్చు అని అంటారు. ఎందుకనంటే నా పేరు మరి ఏ ఒక్క హిందువుల దేవతతో ముడిపడిన పేరు ఉన్నప్పుడు నిజమే న్యాచురల్గా మార్చారు. కానీ దేవుడు నాడు పేరు మార్చుకోవడం మారు మనసు కాదు. ఎందుకనంటే పేరు మార్చుకున్న వాళ్ళంతా అలియాస్ నక్సలైట్లు కదా, ఆడక్కడ ఈడెక్కాక
సో అలాంటి పేరు మార్చుకున్న ఈ సినిమా హీరోయిన్లు అంతా కూడా అసలు పేరు దాని పేరు దయ్యమో కదా కొంపటే ఉంటుంది ఇక్కడ వచ్చి పెద్దగా మార్చుకుంటాయి కనుక ఇలాగున్న పేరు మార్చుకోవడం మారు మనసు కాదు బైబిల్ అంటుంది పేరు మార్చుకోవడం కాదు ఇక్కడ మారు మనసు అనేది మనస్సును మార్చుకోవడం ఎందుకు సౌలు వెళ్ళి కుప్పగూలి చచ్చిపోయాడు అని అంటే బైబిల్ అంటుంది అతడు పాపము చేసి తిని కదా అని ఒప్పుకుంటున్నాడు కదా దేవుడు అంటాడు ఈ లోకములో ఈ యొక్క మనస్సును మార్చుకోకుండా పెదవులతో మరి ఆ యొక్క మాట చెప్పినా ఒకవేళ దాని తర్వాత నీకు కొద్ది సూచనలు కనపడాలి ఈ బైబిల్లో ఎన్నోసార్లు చదువుతున్నాను కనుక నేనైతే చెప్పగలుగుతానండి మీరు వెళ్ళి చదివినా తెలుస్తుంది సో ఇది జెన్యున్ కాదు ఈ మారు మనసు తర్వాత దావీదుని ఏం చేసి ఉండాలంటే దేవుడు ఒక మారు మనసును ఎప్పుడు అంగీకరిస్తాడు నేను పాపం చేశానని చెప్తే దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడంటే పాపము చేశానని చెప్పిన తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత నువ్వు మారు మనసు పొందాలి అప్పుడు పరిస్థితులను బట్టి నేను పాపం చేసింది అన్నాడే తప్ప లోతైన పశ్చాత్తాపం లేదు ఈ రిపెంటెన్స్కి ఓన్లీ మారు మనసు అని వర్డ్ వదిలితే సరిపోదండి తెలుగులో పశ్చాత్తాపము పశ్చాత్తాపడాలి పరితాపం చెందాలి అయ్యో నేను పని చేశాను అంటే నిజమైన పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే నువ్వు చేసిన తప్పుకు ఒక వ్యక్తిని గాయపరిచింది బాధపెట్టింది దుఃఖపరిచింది దేవుణ్ణి అవమానపరిచింది ఆ కుటుంబానికి చాలా కీడు తీసుకొచ్చింది ఇది లోతైన పశ్చాత్తాపం అది రిపెంటెన్స్ అంటే సో సౌలు అలాగే ఏం కాలేదే వాడు నేను ఆ సమయానికి పాపం చేసి తినే అని చెప్పేసి వెళ్ళిపోయాడు అంటే బైబిల్ అంటుంది మనము రిపెంటెన్స్ అంటే మారు మనసు పొందినప్పుడు మొదట పశ్చాత్తాపం కనపడాలి ఆ తర్వాత మారు మనసులో మనసును మార్చుకుంటే దావీదును ఏం చేయాల్సిందో తెలుసా దావీదును తీసుకొని నువ్వు రా నా సింహాసనం దగ్గర నువ్వు నేను ఇంకా కొంతకాలం ఉంటాను ఇదిగో రాజ్యాన్ని నా కొడుకు కావాలి కదా నా కొడుకు కొరకు అర్ధ రాజ్యాన్ని నేను వేరు చేస్తాను ఎస్ అట్లీస్ట్ నా కొడుకు కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే ఆయన కొడుకుకు నారాకు రావాల్సిందే సోనియా మేడం వాళ్ళ కొడుకు రాహుల్కి రావాల్సిందే రాజశేఖర రెడ్డి కొడుకు చెంచలగూడలోంచి బయటకు రావాల్సిందే వీళ్ళందరికీ రావాల్సిందే కొడుకులు కనుక ఎవరైనా ఆశిస్తారు తప్పులేదు మరి మారు మనసులో ఏముంటదంటే దానికి తగిన క్రియకు అడుగులేయాలి అయ్యా దావీదు నా కుమారుడా నువ్వు దేశాన్ని కాపాడా 20 సంవత్సరాల క్రితం అసలు దేశ 20 సంవత్సరాల క్రితం నువ్వు కాపాడకపోతే అసలు నాకు సింహాసనం ఉండేది కాదు నాకు ఈ యొక్క రాజ్యమే ఉండేది కాదు నీ రుణాన్ని తీర్చుకోలేక నా బ్రతుకులో నేను ఇప్పుడైనా మారు మనసు పొందుతున్నాను దిస్ ఇస్ ద డే దట్ ఐఎమ్ రిపెంటింగ్ ట్రూలీ అని రాను రా దేశాన్ని అర్ధగా విభజిస్తాను కదా ఇటు మరి ఏంటి కదా కోసీమాంధ్ర ఇటు తెలంగాణ కనుక నువ్వు తెలంగాణ చూసుకో సీమాంధ్ర నా కొడుకు యోనాథన్ చూసుకుంటాడు రెండు సీఎం రెండు కార్యాలయాలు ఉంటాయి రెండు సెక్రటరేట్లు ఉంటాయి కదా అన్ని రెండు ఉంటాయి పెట్టుకో మార్చుకో అటు ఇటు అని చెప్పి అది జెన్యున్ అండి చెయ్యటానికి శక్తి ఉండేది దీనికి సౌలు అనేవాడికి అంటే మారు మనస్సు అనేది బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు చేసే ఆ యొక్క క్రియల్లో మార్పు కనపడాలి దానికి రుజువు చూపించాలి దేవుడి ఎదుట అవును దేవాలయం దావీదును ద్వేషించింది నిజమే అతని ప్రాణాన్ని వెంబడించి 20 ఏళ్ళు అతని బ్రతుకు మీద అతనికి భయంకరమైన నిరాశక్తిని పుట్టించింది నేనే కనుక నన్ను క్షమించు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాల్సింది అతను దేవాలయానికి వెళ్ళాలి దేవాలయంలో దేవుడి సన్నిధిలో మోకరించాలి ఉపవాసం ఉండాలి ఆహారం మానేయాలి కన్నీళ్లు గారవాలి పశ్చాత్తాపడాలి ఆ తర్వాత తన దగ్గర చాలా మంది ఉంటారు వాళ్ళందరూ ప్రార్థన చేయకపోవచ్చు అధికారులు మీరు వెళ్ళి దేశాన్ని ఎక్కడి నుంచి దావీదు కోరుకుంటున్నాడో డివైడ్ ఇట్ అది దావీదుకి ఇచ్చేసేయండి సైన్యంతో పాటు అలాంటి పని ఒకవేళ చేసి ఉంటే అది మారు మనసు అండి నేను పాపం చేసి తిని అని అంటున్నాడు చూడండి దేవుడు నమ్మడు మన జీవితాలు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా బైబిల్ అంటుంది మరి నేను పాపము చేసి తిని అని ఎవరైనా చెప్పితే ఎట్టి పరిస్థితుల్లో దేవుడు దాన్ని ఒప్పుకోడండి దేవుని యొక్క వాక్యంలో మనం మొట్టమొదట చూస్తున్నాము మరి ఈ యొక్క సౌలు యొక్క మారు మనసు జెన్యున్ కాదు మారు మనసు లేదు కనుక అతడు హతమైపోయాడు అతడు నిజంగా దేశాన్ని దావీదుకు అప్పచెప్తే చాలా మంచి మరణం నందేవాడు దావీదు ఇంకా మంచివాడు కనుక యోనాథాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన డిప్యూటీ సీఎం అయ్యేవాడు కదా నువ్వు ఉండు అని చెప్పి మంచివాడు దావీదు కనుక ఆ యొక్క సౌలు కొడుకునే సింహాసనం మీద కూర్చోబెట్టి సౌలు కొడుకు అయిన యోనాథానికి తను సైన్యాధికారిగా ఉండేవాడు ఆల్మోస్ట్ ఆల్ సైన్యాధికారి రాజు ఇద్దరు కూడా దేశానికి ఈక్వల్గా ఉంటారు కనుక మన సీఎం తర్వాత చీఫ్ సెక్రటరీ గారు పోతారు ఈక్వల్ సీఎం ఏమో మామూలుగా ఆయన రాజకీయంగా ఉంటే చీఫ్ సెక్రటరీ ప్రభుత్వంగా ఆయనే అలాగున దావీదు అలాగని ఇచ్చేవాడేమో కానీ అవన్నీ పోగొట్టుకున్నాడు అతడి యొక్క జీవితంలో తల లేకుండా పాతి పెట్టబడ్డాడండి తర్వాత వాళ్ళు తల నరుక్కొని వెళ్ళిపోయారు ఫిలిస్తీన్ వాళ్లకు కొబ్బరి బొండాలు తీసుకుపోయి అలవాటున్నట్టుగా వాడి తల తీసుకొని వెళ్ళిపోయారు
తీసుకొని వాళ్ళు ఎందుకంటే వాళ్ళంతా భయంకరంగా ఈ యొక్క ఇస్రాయల్ని ద్వేషిస్తారు కనుక తల లేదు. మరి మొండెం ఎక్కడుంది? అక్కడ ఉండే బెత్షెమెషు ఒక కోటకుంటే ఆ యొక్క మొండెం తగిలిస్తే వాళ్ళు తీసుకొని వచ్చి దాన్ని కాల్చి తర్వాత పూర్తి చేసి ఇస్రాయల్ యొక్క మొదటి రాజు సమాధికి రాలేదండి. ఎంత దరిద్రం ఇస్రాయల్కు చూడండి. మహోన్నతమైన దేవుని ఆరాధించే ప్రజలకు దేవుడిచ్చిన ఫస్ట్ కింగ్ ఆయన సమాధికి రాలేదు. అసలు సమాధి కాకుండా పోవడము పశువులు కొడ్లు ఈ లోకంలో దిక్కుమాలిన ఆ యొక్క శవాలకు ఏముండదు, సమాధి ఉండదు. భూమి మీద బతుకుని బట్టే సమాధి కూడా ఉంటుంది. రేపు ఎవరికి పడితే వాళ్ళకి సమాధి కాదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేను పాపము చేసి తిని చాలాసార్లు మనం కూడా నేను పాపం చేసి తిని నేను తప్పు చేసి తిని నన్ను తెలుస్తున్నంత మాత్రాన అది మారు మనసు కాదు. నాలుగు పెదవులతో మాటలు మాట్లాడడం కాదు, దానికి తగ్గినవి నీ జీవితంలో ఖచ్చితంగా చేయాలి. అప్పుడు చేసినప్పుడు మాత్రమే నీ జీవితంలో మారు మనసు అనేది ఉంటుంది. కనుక మనం రెండో చూద్దాము. దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా ప్రభువా నేను పాపం చేసి తిని అని మనం చాలాసార్లు చెప్పుకుంటాం, కానీ దేవుడు దాన్ని అంగీకరించాడండి. దేవుడు దాన్ని అంగీకరించి ఆయన మనల్ని మరి తన యొక్క బిడ్డలుగా ఎంచాడు. కనుక మనం పాపం చేసాము అని చెప్పుకుంటే నిజంగా అలాంటి పాపము విషయంలో దేవుడు అంటాడు. మరి యొక్క మొదటిది సౌలు విషయంలో మనం చూస్తాం. ఇక రెండవది దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఈ లోకంలో కూడా నేను పాపం చేశాను అని చెప్పి ఎవరైనా అంటున్నారంటే ఆ మాటలు మనం నమ్మటానికి వీల్లేదండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాము. మనము దేని దగ్గరకు వస్తామంటే నిర్గమకాండంలోకి వస్తాము. నిర్గమకాండంలో దేవుని యొక్క వాక్యము ఇక్కడ నేను ఒక ఇస్రాయేల్ రాజు గురించి చెప్పాను. ఇస్రాయేల్ అంటే దేవుడి ప్రజల వాళ్ళు, దేవుని తప్ప విగ్రహాలను మొక్కరు, ఆరాధించరు. వాళ్ళు చాలా నిష్ట కలిగి ప్రాణాలు వదులుతారు కానీ బొమ్మల్ని విగ్రహాలను మొక్కరు. ఇక్కడ ఇంకొక రాజు ఉన్నాడు నిర్గమకాండంలో చూస్తే. నిర్గమకాండంలో దేవుని యొక్క వాక్యము మనం మొదలుపెట్టి చూస్తే ఇస్రాయల్ అనే ప్రజలు మొదటి అధ్యాయంలో నుంచే నిర్గమకాండంలో చూస్తే ఏం తెలుస్తుందంటే మరి దేవుడు అనే దేవుడి ప్రజలు ఇదిగో ఇప్పుడు రాజ్యం ఏర్పడక ముందు ఒకప్పుడు వాళ్ళు మరి ఎలా ఉన్న మన భారతదేశము మరి ఆ యొక్క ముస్లిమ్స్ కింద మరి ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ కింద అనేక సంవత్సరాలు ఉండిందో ఈ దేవుడి ప్రజలు అనేవాళ్ళు కూడా ఆయా ప్రాంతాలలో బానిసలుగా ఉండేవాళ్ళు. ఆ యొక్క ఐగుప్తు అనే ప్రదేశంలో వీళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు ఆ దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు మొదట్లో బానిసలుగా లేరండి వాళ్ళు. మొదట్లో బానిసలుగా లేరు కానీ తర్వాత అక్కడ రాజులు మారిన తర్వాత బానిసలు అయిపోయారు. దేవుని యొక్క సన్నిధిలో బైబుల్ చెప్తుంది నిర్గమకాండం మొదటి అధ్యాయం తీసి చదువుకోండి, చాలా టైం పడుతుంది. కనుక ఇస్రాయేలీలు ఐగుప్తు అనే దేశానికి వలసకు వెళ్ళారు. అక్కడ కొద్ది కాలం కరువు వస్తే ఉండటానికి వెళ్ళారు, కానీ అక్కడ నుంచి వాళ్ళు అంత తొందరగా బయటికి రాలేదు. వలస వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ ఎన్ఆర్ఐసే, ఆ తర్వాత వాళ్ళు ఆర్ఐసే కదా అయిపోతుంది. అంటే ఆర్ఐసే అంటే అక్కడ రైసే తింటారని రారు కమ్మండి. చాలా మంది వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతున్నారండి కదా. మన దేశంలోంచి చాలా దేశాలకు వెళ్ళిపోయారు, వస్తున్నారా ఇప్పుడు రావట్లేదు. ఎందుకంటే అక్కడ చాలా రుచులు మరిగారు కదా, ఇక రారు వాళ్ళు. ఇక్కడ దేశంలో రోడ్లు బాగుండవు, కరెంట్ ఉండదు, చాలా ప్రాబ్లమ్స్. అవి చాలా డెవలప్డ్ కంట్రీస్ కనుక అక్కడ పోయినాడు ఎవరు రావట్లేదు. అట్లనే ఈ యొక్క ఇస్రాయల్ అయితే అట్లా అనుకోలేదు, కానీ ఆనాడు పరిస్థితిని బట్టి ఐగుప్తులో ఉంటే వాళ్ళు లక్షల మంది అయిపోయారు వలస వెళ్ళిన వాళ్ళు. అక్కడ వాళ్ళు స్థిరపడ్డ తర్వాత రాజులు మారిన తర్వాత ఆ యొక్క కొత్త రాజులు తర్వాత వాళ్ళు అంటే నెహ్రూ నుంచి రాహుల్ వరకు మారుతూ ఉంటారు కదా. అలాగున మారినప్పుడు వాడు కొత్త రాజు నడీలు ఎవరు అన్నాడు. వీళ్ళు ఇస్రాయల్ అని మనం ఎప్పటి నుంచి ఉన్నారంటే ఈ దేశంలో 400 ఏళ్ళ నుంచి నరాహ అని చెప్పి వాడు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించి వాళ్ళతోటి బట్టి పనులు చేపించి బట్టీలలో ఇటుకలు కాల్పించి ఆ బట్టీ కావాల్సిన ఇటుకల యొక్క మట్టి వాళ్లే తవ్వుకొని వాళ్లే దాన్ని పిసికి వాళ్లే దాన్ని ఇటుకలు చేసి దాన్ని కాల్చినాక ఆ ఇటుకలు తీసుకెళ్లే వాళ్ళు ఐగుప్తు పట్టణాలు కట్టడానికి ఆ రాజు కఠినమైన బానిసత్వంలో పెట్టాడు వాళ్ళ ఇస్రాయల్ అనే ప్రజలు. ఆ ఐగుప్తులో ఉండే మతం వేరు, వీళ్ళ మతం వేరు. ఐగుప్తు ఆచారాలు వేరు, వీళ్ళ ఆచారాలు వేరు. వాళ్ళ యొక్క భాష వేరు, వీళ్ళ భాష హెబ్రీ భాష, అది బైబుల్ భాష. వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు. వాళ్ళు తిరస్కరించిన తర్వాత భయంకరంగా ఆ శ్రమకు అంటే అగ్ని లాంటి శ్రమకు ఆ ప్రజలు దేవుడి ప్రజలు మొరపెట్టారు, దేవా మమ్మల్ని ఈ బాధ నుంచి విడిపించమని. అప్పట్లో సెల్ టవర్ లేవు ఎక్కడానికి కదండి. ఇవాళ రేపు కొంచెం ఎక్కువైతే సెల్ టవర్ ఎక్కుతున్నారు కదా. ఈ ఫోనే పనిచేయదు, ఇంకా టవర్ ఎక్కడ ఎందుకు నాకు అర్థం కాదు. ఇవాళ రేపు ఆడవాళ్ళు ఎక్కుతున్నారు సెల్ టవర్స్ కదండి. ఇంత విత్తగుంది అసలు కదా ఉద్యమాలలో చూస్తుంది. కానీ అలాగే అప్పుడు అట్లాంటి పప్పులే పుడకవు. ఎందుకనంటే అది ప్రజాస్వామ్యం కాదు,
ఎలా అక్కడ సామిల్ సామ్యమే కూచుడే ఎవరినైనా పట్టుకొని ఆ రాజుతో ఏం చేయలేక పరేం చేస్తారు దేవుడికి మొరపెట్టుకున్నాడు. దేవా మమ్మల్ని విడిపించు. ఈ ఐగుప్తు అనే దేశం ఆనాడు ప్రపంచాన్ని వెళ్తుంది. ఈరోజు అమెరికా ఎంత పవర్ఫుల్గా ఉందో ఈజిప్ట్ అనే నేషన్ ఇప్పుడు కూడా ఉంది కదా. ఈజిప్ట్ అని మననే గడాఫీ అని ఆయన అక్కడ ఉండేవాడు, ఆయన తొలగించేశారు. ఈజిప్ట్ అనే దేశం కదా ఆఫ్రికాలో నార్థర్న్ కంట్రీ, ఆ దేశంలో వాళ్ళు మొరపెట్టినప్పుడు యుద్ధం చేసి వాళ్ళు సైనిక దాడి చేసి లేకపోతే ఇంకేది చేసి కూడా వాళ్ళు రాలేరు బయటికి. కనుక దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళకు నాయకుడిని పంపించాడు. ఒక నాయకుడు వాళ్ళలోనే పుట్టించాడు. ఆ నాయకుడు పెరిగి పెద్దగయ్యి ఆయన 40 సంవత్సరాలు మంచి ట్రైన్ అయ్యి ఇంకొక 40 సంవత్సరాలు దేవుడితో ట్రైన్ అయినాక ఆయనకు దేవుడు చెప్పాడు, వెళ్ళు ఇప్పుడు వెళ్ళి నా ప్రజలను విడిపించాలన్నప్పుడు ఈ మోషే ఇంగ్లీష్లో మోసెస్ అని ఆయన వచ్చి ఐగుప్తులోకి వచ్చి ఆ రాజుని ఏమన్నాడంటే, రాజా మా ప్రజలని నువ్వు మరి పోనీయమన్నాడు. అంటే అప్పుడు మోషే అన్నాడు, ఎవరు చెప్పారంటే యెహోవా చెప్పాడంటే. వాడు అంటున్నాడు ఫరో అంటాడు, యెహోవా ఎవడు నాకు తెలియదు మైనా జాత, యెహోవా ఎవడు అంటే దేవుడు నీ సృష్టి కడతాను నా మాకు తెలియదు, మాకు ఆల్రెడీ దేవుళ్ళు డజన్లు ఉంటారు మాకు ఇంకేమక్కర్లేదు అన్నారు. వాడు రాజు కనుక అయినా మటుకి చెప్పాడు మోషే, చూడు మా దేవుడు నిజమైన దేవుడు, మరి నువ్వు పంపించకపోతే నీ అంత చూస్తాడు నా చూసుకోపో అన్నాడు. చూసుకోపో అన్న తర్వాత మరి మోషే ఏం చేస్తాడు చెప్పడమే తప్ప ఆయనకి, మళ్ళీ దేవుడి దగ్గర వచ్చి ప్రభువా వాడు యెహోవా ఎవడు అంటున్నాడు. అయితే మోషే అన్నాడు, నువ్వు నా అనుగ్రహం వచ్చి అది ఎందుకు చెప్తావు, పో నీ చేతిలో ఏముంది కట్టి ఉంది ఎల్లు అన్నాడు. ఏం చేయాలి దేవా అంటే ఆ కర్రను ఏటి వైపుకు చూపు ఒకసారి కొట్టు, ఏటిలో నీళ్ళలో కొట్టు, దేశమంతా నీళ్ళు రక్తమైపోతాయి. అట్లా మిరకిల్స్ స్టార్ట్ అయినాయి. తెగుళ్ళు అంటారు 10 తెగుళ్ళు దేవుడు ఆ యొక్క ఐగుప్తులో కలిగించు కొట్టంగానే నీళ్ళంతా రక్తమైపోయినాయి. ఆ రక్తము వాసనకి ఐగుప్తులు ఏమైపోయింది అని అంటే దేశం అంతా స్ప్రెడ్ అయిపోయింది. అప్పుడు TV5 లేదు, TV9 లేదు, మా టీవీ లేదు, నా టీవీ లేదు, అడప్ప టీవీ ఎవరి టీవీ లేదు, ఏ టీవీ లేదు. కానీ ఎట్లా అందంటే ఎవడింట్లో వాళ్ళు నీళ్ళు చూస్తే చాలు అర్థమైపోయింది. ఎట్లా అయినాయి? అదిగో రాజుకి వ్యతిరేకంగా ఈ ఇస్రాయేల్లో ఒక నాయకుడు వచ్చాడు మోషే, ఆయన చేస్తాడు అనగానే పాపం 2 రోజులు నీళ్లు లేక వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. అప్పుడు రాజు పిలిపించాడు మోషే, మోషే సరే మీరు చెప్పినట్టు మీరు వెళ్ళచ్చు, ఫస్ట్ అయితే ఈ నీళ్లు ఇచ్చేయి, మాకు నీళ్లు తాగక కదా బాత్రూమ్ పోలేక కదా చాలా ఇబ్బందులు పడుతున్నాం నాయన, మా పసి పిల్లలకు కూడా కష్టమవుతుందంటే సరే మళ్ళీ ఒకసారి ఆ కట్టెను కొట్టాను కానీ మళ్ళీ నీళ్ళు రక్తం నీళ్ళే. అలాగున్న తర్వాత వాడు మండి వైద్యులతోటి మళ్ళీ కఠినం చేసుకున్నాడు, పంపిస్తానాడు పంపించట్లేదు. మళ్ళీ వెంటనే మరి మోషే ఇంకొక అద్భుతం చేశాడు. ఆయన ఏం చేశాడంటే ఆ దేశం అంతట్లో కప్పలు రప్పించాడండి. మళ్ళీ ఏటి మీద పోయి కర్ర కొట్టితే చాలు కప్పలు ఇంట్లోకి వచ్చినాయి, బెడ్రూమ్స్లోకి వచ్చేసినాయి కప్పలు, ఇండ్లలోకి వచ్చినాయి, డేక్షాల్లోకి, గిన్నెల్లోకి, టిఫిన్ బాక్సుల్లోకి అన్నీ అంత వచ్చేసినాయి. వాళ్ళు ఏం చేయాలరా అని అట్లా బైబిల్లో రాయబడి చూడండి. ఒక్కొక్క అద్భుతము ఆ యొక్క బైబిల్లో చేసినప్పుడు బైబిల్ చెప్తుంది ఈ యొక్క ఫరో అనే రాజు ఐగుప్తు రాజు ఆయన ఏమైనా దేవుని యొక్క సన్నిధిలో ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో లేకపోతే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో బైబిల్ అది చెప్తుంది వాడు కూడా మారుమనసు పొందాడు. ఈ భయంకరమైన ఈ యొక్క రాజు మరి మొదట అలాగున నీళ్లు రక్తంగా మారిన తర్వాత కప్పలుగా మారిన తర్వాత ఆ తర్వాత దేశమంతా కూడా మరి పేలు వాళ్ళ మీదకి వచ్చి వడగండు వాళ్ళ మీదకి వచ్చి దద్దుర్లు వచ్చి మొర్రైన అంటారు ఆ యొక్క పొక్కులు వచ్చి నానా రకాలైన తెగుళ్ల చేత ఆ దేశాన్ని బాధ పెడుతున్నప్పుడు చివరికి వడగండ్లు పిడుగులు కూడా జస్ట్ 1 వీక్ తేడాలు జరుగుతుంది. అంటాడు మీరు వెళ్ళొచ్చు అంటాడు, మళ్ళీ హృదయాన్ని కఠినపరుచుకుంటాడు, మళ్ళీ మోషే వస్తాడు భయంకరమైన దేశం మీద ఆ తెగులు రప్పిస్తాడు. అలాగని వచ్చిన తర్వాత ఈ బైబిల్ చెప్తుంది చూడండి ఈ యొక్క ఫరో అనేవాడు కూడా ఎంత మంచి మాట్లాడుతున్నాడు చూడండి. వాడు అంటాడు నేను పాపము చేసి తిని అని బహు స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు అండి. ఎక్కడ ఉందో నేను చూపిస్తాను చూడండి. దేవుని యొక్క వాక్యంలో అంటాడు నేను పాపం చేశాను కనుక ఇది నన్ను క్షమించండి, నేను ఇక ఈ యొక్క మాటల్లో ఇది చేయట్లేదని చెప్పి దేవుని యొక్క వాక్యంలో 9వ అధ్యాయం తీయండి. నేను 9వ అధ్యాయం వరకు చాలా బ్రీఫ్గా చెప్పాను కానీ మీరు చదువుకుంటే అర్థమవుతుంది. ఆ దేశంలో ప్రతి చెట్టు ప్రతి పొలము ప్రతి కూర చెట్టు అన్నీ కూడా నాశనం అయిపోయిన తర్వాత వాడు కన్నారా చూచి 9వ అధ్యాయం 26వ వచనం అయితే ఇస్రాయేల్ నున్న గోషెన్ దేశంలో మాత్రం వడగండ్లు పడలేదని చెప్పి
నప్పుడు 9:27 ఇది చూడగా ఫరో మోషే హరునను పిలువనంపి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను యెహోవా న్యాయవంతుడు నేనును నా జనులను దుర్మార్గులము మిమ్మల్ని కట్టడి చేసి మిమ్మల్ని బాధ పెట్టి మీ ప్రాణాలు తోడి మీతో పట్టణాలు కట్టించుకొని మిమ్మల్ని ఊడిగని చెప్పించి మీ బ్రతుకుల్లో తగిన వేతనం ఇవ్వకుండా ఇల్లు లేకుండా మిమ్మల్ని బాధించిన మేము దుర్మార్గులమే. ఇప్పుడు మీ దేవుని శక్తితో మీరు చేస్తున్న కార్యాలను కళ్ళారా చూస్తున్నాము. నేమో పాపులమే, నేను పాపం చేశాను అంటున్నాడండి. దేశం అంతా మొత్తం నాశనం అయిపోయాక అప్పుడు పాపం చేశానని చెప్పిన ఈ యొక్క ఫరో రాజు యొక్క మారు మనసు ఇది జెన్యున్ కాదు. ఎందుకో తెలుసా అండి? ఆ తర్వాత ఇంకా రెండు జరిగినాయి. దేశంలో అంతా కూడా చీకటి కమ్ముకొని 3 రోజులు ఆఖరిది 10వ అద్భుతము 10వ తెగులు దేశం మీదకి మొత్తము దేవుడి ఉగ్రత వచ్చి ప్రతి ఇంట్లో ఫస్ట్ బాన్ జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయారు. చచ్చిపోయాక దేశం అంతా శవాలు, ప్రతి ఇంటిలో శవం. ఏడ్చారు, అమ్మో వీళ్ళ శక్తి ఇలా దేవుడు ఎంత గొప్ప అని. అప్పుడు ఆ యొక్క మోషే పిలిపించి మీరు వెళ్ళిపోండి అని మండి బంగారాలు ఇచ్చి పంపించేశారు. అయితే అంత మాత్రం కాదు, కానీ అలాగున మారు మనసు పొందానని తను చేసింది తప్పని దేవుడి ప్రజల్ని బాధ పెట్టానని అనుకున్నాడు తప్ప. కానీ వాళ్ళను మరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వెంట వెళ్ళాడండి సైన్యం తీసుకొని 600 రథాల సైన్యాలు తీసుకొని వాళ్ళను వెంటాడినట్లు దేవుని వాక్యంలో చూడండి. 14వ అధ్యాయంలో ఈ యొక్క మరి నిర్గమకాండ 14వ అధ్యాయంలో బహు స్పష్టంగా రాస్తూ ఇదిగో ఈ యొక్క మారు మనసుల గురించి నా దేవుని మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయాను. చాలండి 14వ అధ్యాయం అంతా చదువుకోండి. కానీ వాడు వెళ్ళాడు, ఇస్రాయల్ను వెంబడించాడు. కానీ దేవుడు అతన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇస్రాయలను మిగ్దూల్ అనే ప్రదేశానికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఉండే పర్వత శ్రేణుల్లో మరి ఆ యొక్క ప్రదేశంలో ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రంలోకి మొదట ఇస్రాయల్ దాటిపోయాక ఐగుప్తు సేనలు వచ్చినాయి. ఆ తర్వాత అతడు అతడి సేనలన్నీ కూడా సముద్రంలో మునిగిపోయినాయని చెప్పి ఏ ఒక్కళ్ళు కూడా మిగలలేదని చెప్పి దేవుని యొక్క వాక్యంలో ఇదే 14వ అధ్యాయంలో మరి దేవుని యొక్క వాక్యం చూస్తే 28వ వచనం 27 నుంచి చూస్తే మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దున పొడిచినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి పొరలేను కనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యెహోవా సముద్రం మధ్యన ఐగుప్తులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రం నుంచి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసిన వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇస్రాయల్ ఆరిన నేలను నడిచిపోయారని బైబిల్ చెప్తూ ఫరో యొక్క మారు మనసు నిజమైందేనా? నేను పాపం చేశాను, నా కఠినత్వాన్ని బట్టి నా పాపాన్ని బట్టి నా దుర్మార్గతను బట్టి దేశంలో ఏమి మిగలేదు. చెట్లు అన్నీ వడగళ్లతో పోయినాయి, ఇంట్లో పిల్లలు పుట్టిన పిల్లలందరూ చచ్చిపోయారు, పశువులన్నీ చచ్చిపోయినాయి, దద్దుర్లు పొక్కులతో నానా బాధపడి దేశము పాడు దిబ్బగైపోయింది అన్నారు. దేవుడు వాళ్లను మరి ఆ యొక్క 10 తెగుళ్లతో ఎందుకు మత్తాడంటే వాళ్ళు దేవుని యొక్క బిడ్డల్ని 400 సంవత్సరాలు దేవుడు తీర్పు తీరుస్తాడు కనుక ఆయన తీర్పు తీర్చేసాడు అయిపోయింది. కానీ బైబిల్ అంటుంది ఈరోజు ఫరో యొక్క మారు మనసు అది నిజమైందేనా? ఎట్టి పరిస్థితుల్లో కాదని ఫరో మారు మనసు పొందితే అతడు ఇస్రాయిల్ను వెంబడించేవాడు కాదు. సూచన ఫరో మారు మనసు పొందితే అతడు ఏం చేసేవాడు అంటే ఇస్రాయిల్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వెనక వెళ్ళుండేవాడు కాదు. ఇది బ్రతుకులో నిజంగా మారు మనసు అనేది బైబిల్లో రాయబడ్డట్టు నేను పాపము చేసి తిని అని చెప్పుకున్నంత మాత్రాన కాదు, పాపము చేసిందని చెప్పిన తర్వాత దాని గురించి ఏడ్చి కన్నీరు కార్చి మోషే యొక్క నాయకులను క్షమాపణ కోరుకొని వాళ్ళ యొక్క జీవితాల్లో మళ్ళీ ఇంకోసారి కల్పించుకోకుండటము అది నిజమైన మారు మనసు అయ్యండి. అతడు నిజమైన మారు మనసు అంటే ఇస్రాయల్ వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తు దేశంలో నుంచి ఆయన కొన్ని పనులు చేయొచ్చు. మారు మనసు మనం వాళ్ళను బాధ పెట్టాము కనుక మనం బాధపడ్డాము, వాళ్ళను దోచుకున్నాం కనుక మనల్ని దోచుకోబడ్డాం, వాళ్ళను భయంకరంగా ప్రాణాలు తీసాం కనుక మన ప్రాణాలు పోయినాయి. ఇవన్నీ తర్వాత ఇంతవరకు మన దేశంలో మరి ఏమాత్రము వెట్టి పని కానీ ఒక మామూలు పని ఐగుప్తుడు చేయలేదు. కనుక ఇప్పుడు అతడు మారు మనసు పొందింటే ప్రతి దేశంలో ఆయన ఆ దేశంలోని ప్రతి ప్రాంతంలో
ఆయన పనికి అనేకులను నియమించాల్సింది. ఎవరు ఇల్లు కట్టేవాళ్ళు ఉన్నారు రండి, ఎవరు పొలాలు ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు రండి, ఎవరు బట్టీలలో ఇటుకలు తయారు చేసేవాళ్ళు రండి. ఖచ్చితంగా నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, మన దేశాన్ని బాగు చేసుకుందాం. మారు మనసులో ఉండేది అదే అంటే ఫరోకు మారు మనసు ఉంటే నిజమైంది అయితే వెళ్ళిపోయిన వాళ్ళెనకపోయి ప్రాణాలు పోగొట్టుకునేవాడు కాదు, తన దేశానంతా చూచి ఎక్కడ వడగండ్లతో సర్వ నాశనం అయిపోయిందో, ఎక్కడ పశువులు నాశనం అయిపోయినాయో, ఎవరు పశువులు పోగొట్టుకున్నారో, వాళ్ళందరినీ ఆదరిస్తూ వాళ్ళని బలపరుస్తూ దేశం యొక్క ఖజానాల నుంచి డబ్బు తీసి తను గొప్ప ఆ యొక్క మన కేదార్నాథ్లో ఎలాగున్నా అయిపోతే మిలిటరీ ఈరోజు ప్రభుత్వం దాన్ని ర్యాపిడ్గా దాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందో, వరద ప్రాంతాలలో భూకంత ప్రాంతాలలో అలాంటిది ఒక నిజ దేవుడి చేత పాడు చేయబడ్డ తన దేశాన్ని బాగు చేసుకోవడం నిజమైన మారు మనసు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు అంటున్నాడు మారు మనసు అంటే మనం అప్పటికి పెదాలతో పలికి ఇంకా ఎవరిని ద్వేషిస్తున్నాం వాళ్ళు వెనకెళ్తే అదే మారు మనసు. అది ఆ ద్వేషాన్ని బట్టి పొందుకున్న నష్టాన్ని నివారించుకొని దాన్ని పూడ్చుకొని దాన్ని తిరిగి కట్టుకోవడం నిజమైన మారు మనసు. ఒకరోజు నేషనల్ హైవే అండి, నిర్మానుష్యం ఉంది, ఒక్కళ్ళు లేరు అక్కడ, పురుగనే లేదు. నేషనల్ హైవే అంటే ఎంత బాగుంది కానీ ఆ రోజు ఏమీ లేవండి. ఆ తర్వాత ఒక పెద్ద శబ్దం వచ్చి ఆ శబ్దముతో ఏమైందో కానీ ఆ శబ్దం వచ్చిన తర్వాత అక్కడ ఆ ప్రాంతం అంతా చుక్క చుక్క డీజిల్ ఆయిల్ పడుతున్నాయండి చుక్కలు. ఆ చుక్కలు పడుతూ ఉంటే ఆ చుక్కలు మధ్యలో బ్లడ్ డ్రాప్స్ కూడా పడుతున్నాయి. నేషనల్ హైవే మీద జాతీయ రహదారి నీళ్ళు అయితే కొద్దిసేపు చెల్లి పడిపోయినాయి కానీ ఆయిల్ తర్వాత డీజిల్ చుక్కలు చుక్కలు పడుతూ దాంట్లో రక్తపు చుక్కలు కూడా కారుతున్నాయి. ఎవరో సంథింగ్ ఎవరో ప్రాణాలు పోయి కొంతమంది కొరవు పెడుతూ ఉన్నారు ఎవరికి తెలియలేదు. హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఆ రక్తపు బొట్లు ఎక్కడైతే పడుతున్నాయో దాంట్లో నుంచి ఒక వ్యక్తి బయటపడ్డాడు. బయటపడ్డ తర్వాత ఆయన గట్టిగా అరవాలనుకుంటున్నాడు కానీ రావట్లేదు బయట. పడిన తర్వాత ఇంకొక గంట కొట్టుకుంటున్నాడండి కానీ కూర్చున్న దగ్గర నుంచి అక్కడ ఒక్క అడుగు కదలలేనంత భయంకరమైన ప్రమాదం జరిగింది. ఆ తర్వాత గంట తర్వాత వచ్చారండి, 1 అవర్ తర్వాత, హాఫ్ అన్ అవర్, మరి 1.5 అవర్ తర్వాత ఆ రోడ్డు మీద నేషనల్ హైవే మీద పెట్రోలింగ్ అవుతుంది. పోలీసులు చూశారు, ఆపారు, ఏంటప్పా ఇక్కడ చూస్తే అంతా డీజిల్ ఆయిల్ బ్లడ్ అంతా అక్కడ నుంచి వస్తుంది. చూసిపోతే ఒక వ్యక్తి కొన ప్రాణంతో ఉన్నాడు. ఏం జరిగిందంటే 1.5 అవర్ కిందట ఆయన ఇంకా ప్రాణంతో ఉన్నాడు. లారీ యాక్సిడెంట్ అయిందండి. అవి ఇట్లా ఆంబోతులు కొట్టుకుంటూ లేస్తాయి చూడండి, అట్లా ఇంత పైకి లేచినాయి లారీ, చాలా స్పీడ్లో ఉన్నట్టున్నాయి. ఒకటి ఎంటీ లారీ, ఒకటి లోడ్ లారీ, పైకి లేచిన లారీలు వెనక ముందు తేరినట్లున్నాయి. దానిలో నుంచి కింద పడ్డాడట ఒక వ్యక్తి, పడితే ఆయన పేగులన్నీ బయటకు వచ్చేసాయి. ఆ పేగులన్నీ లోపడేసుకొని ఆయన బట్ట కట్టుకొని వెళ్ళవెళ్ళాడుతున్నాడు. అక్కడ నుంచి కర్నూలుకు తీసుకెళ్ళాలి. కర్నూలు హైవే, నేషనల్ హైవే 5 జరిగింది. కర్నూలు తీసుకెళ్ళాక ఇంకొక గంట బతికున్నాడు. అడ్రస్ చెప్పాడు, అవి చెప్పాడు, అన్నీ చెప్పాడు. ఆ రోజు మరి బంద్ అది, ఆ రోజు ఏపీలో పెద్ద బంద్ జరిగింది కనుక ఆల్మోస్ట్ అలా ఏ వెహికల్స్, బస్సులు, ఆర్టీసీ బస్సులు అన్నీ బంద్ అయిపోయినాయి. తిరిగేది ఒక్కటి ప్రైవేట్ వెహికల్స్, దాంట్లో ఆ లారీలు కూడా తప్పనిసరి అయితేనే తిరుగుతారు, లేకపోతే లారీలు కూడా ఆపి గాలి చేస్తారు కనుక. సరే ఆ రోజు ఆ బంద్ అప్పటికి కొంచెం డల్ అయినట్టుంది. లారీలు వెళ్ళారు, మా స్పీడ్తో కుదుకున్నారు. దాంట్లో చచ్చిపోయిన ఆయన ఒక క్రిస్టియన్ అంటే, ఆయన ఒక మంచి క్రిస్టియన్. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆ సమాధి దగ్గరికి వెళ్తే భార్య, 5 పిల్లలు ఆయనకు, ఇంతింత పిల్లలు, అంత భార్య విధవరాలు అయిపోయింది చిన్న వయసులోనే, పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళంతా సమాధి దగ్గర. వాళ్ళ నాన్న చచ్చిపోతే ఆ పిల్లలకు ఏడవటం కూడా తెలియదు, అంటే డెత్ గురించి పిల్లలకు అంత తెలియదండి. డాడీకి ఏమైంది, డాడీకి ఏమైంది, చచ్చిపోయాడంటే ఏం చెప్తానండి. ఆ పిల్లల్ని చూసి అందరూ చాలా బాధపడ్డారు. ఆయన లాగున్న చచ్చిపోవడానికి నేను కూడా ఒక సాక్షినండి, నేను కూడా చెప్పగలుగుతున్నాను కనుక నాకు తెలిసింది. ఆయన జీవితంలో చర్చికి వెళ్ళింది నిజమే, ఆయన జీవితంలో చర్చిలో పెళ్లి చేసుకుంది నిజమే, ఆయన తన జీవితంలో రెగ్యులర్గా చర్చికి వెళ్ళి ఆఫరింగ్ చేసి ఆరాధన చేసిన వాడే. కానీ ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉండటానికి అతని జీవితాన్ని కొన్ని సంవత్సరాల క్రితం నుంచి అతన్ని ప్రేమించిన పెద్దవాళ్ళు మారు మనసు పొందు అని వేడుకున్నారండి.
యవ్వనస్తులు ఉన్నప్పుడే చెడు అలవాట్లు అలవాటు చేసుకొని ఎన్నిసార్లు మారు మనసుకు చర్చికి ఎందుకు పోదంటే మారు మనసు పొందటానికి ఎప్పుడు వెళ్ళలేదండి. కానీ పెళ్లికి కావాల్సిన మారు మనసు ఏదైతే ఉంటుందో ఆ యొక్క సౌలు ఎట్లా నేను పాపం చేసి తిని అంటున్నాడో ఫరో నేను పాపం అట్లే అన్నాడు నేను పాపం చేసి తిని అని ఫాస్టర్ ఫాదర్ అంటే అవును చేసి తిని అని చెప్పి బాప్తిస్మాలు తీసుకుంటే పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన భార్యను బాధ పెట్టాడు, బెల్ట్ దొంగొట్టేవాడు, ఆ తర్వాత పిల్లలు పెట్టినా సరైన సంపాదన ఉన్నా సంపాదన అంతా తగలేసి చెడలవాట్లకు చివరికి అతని జీవితంలో ఒకరోజు ఆ యొక్క నేషనల్ హైవే మీద గంటన్నర నుంచి రక్తము కారుతుంటే డీజిల్తో కలిపి కారుతుండే ఆ పరిస్థితిలో అతను పోవడానికి కారణం ఏంటంటే బైబిల్ మనమైతే అందరూ అనుకుంటున్నాడు అతను మారు మనసు అయితే పొందాడు, బాప్తిసం అయితే తీసుకున్నాడు, పెళ్ళైతే చేసుకున్నాడు, చర్చికి తప్ప వేరే దేవాలయాలకు ఎక్కడికి వెళ్ళడు, అవన్నీ కూడా మనుషులు చూస్తున్నారు. కానీ అతని జీవితంలో నిజమైన మారు మనసు లేదు, అతని జీవితంలో పశ్చాత్తాపం లేదు. కానీ ఈరోజు వెళ్ళిపోతే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు చెప్పాను కదా చర్చిలో దేవుని యొక్క బిడ్డలు అని చెప్పుకున్న మనందరిలో కూడా ఏమి కొదవ ఉంది దేవుడు చూస్తున్నాడంటే మారు మనసు లేదు. ఈ బైబుల్లో చెప్తుంది నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు మారు మనసు పొందితేనే దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. ఈ రక్షణకు మారు మనసుకు సంబంధించిన మాటలే బైబుల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ద సెంట్రల్ ఫోకస్ ఆఫ్ బైబుల్ అండ్ క్రైస్ట్ ఈజ్ టు సేవ్ యు. ఎట్లా రక్షిస్తాడు దేవుడు నిన్ను? నేను పాపినే నువ్వు పశ్చాత్తాపడితే సరిపోదు, పాపివైన నీవు మారు మనసు పొందాలి, నీ మనసును మార్చుకొని నువ్వు వెళ్తున్న ఆ దిక్కుకు గాక పూర్తిగా దానికి 180 degrees 180 degrees ఆపోజిట్ నువ్వు దేవుని వైపు నడవటం, ఇది మారు మనసు చెప్తుంది. సో ఈరోజు మన జీవితాల్లో ఉండే కష్టాలకు, ఆర్థిక కష్టాలకు కానీ మానసిక కష్టాలు, కుటుంబ కష్టాలకి, ఆరోగ్య సంబంధమైన ఆర్థిక ఏదైనా చెప్పండి, బైబిల్ అంటుంది జెన్యున్ రిపెంటెన్స్ కావాలి, యథార్థమైన మారు మనసు మనకు ఉండాలి. ఈరోజు ఎప్పుడు కష్టం వచ్చినా ఒక మనిషి దుఃఖపడుతున్నాడు, ఎప్పుడు కష్టం వచ్చినా బాధపడుతున్నాడు, అయితే ఈ దుఃఖము మారు మనసునివ్వదు. దేవుని వాక్యంలో ఒక్క వచనం చూపించి నేను త్వరగా 2 నిమిషాల్లో ముగించేస్తాను, అందరు కూడా తిద్దాము. 2 కొరింథీ దేవుని యొక్క వాక్యంలో 7వ అధ్యాయంలో ఈ యొక్క మాటలు రాయబడి ఉంటాయి. 2 కొరింథీలో 7వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది, ఇక్కడ బహు స్పష్టంగా గమనించాలండి మాటలు. 2 కొరింథీ మరి 7వ అధ్యాయంలో కొన్ని మాటలు బైబిల్ చెప్తున్నది, 10వ వచనం చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగించేను. 2 కొరింథీ 7:10 ఈయన పౌలు అనే భక్తుడు చెప్తున్నాడు, మీరు దుఃఖిస్తారు, మీరు బాధపడతారు, కానీ ఆ బాధ ఎప్పుడూ కూడా మీకు మారు మనసునివ్వదు. అది రక్షణార్థమైన మారు మనసు కాదు, దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఇదేంటి, దుఃఖాలలో కూడా తేడాలు ఉంటాయంటే బైబిలే చెప్తుంది తేడాలు ఉన్నాయని. మనం చాలాసార్లు ఈ లోకములో లోకరీతి దుఃఖిస్తాము. లోకరీతి దుఃఖిస్తామంటే ఆ లోకరీతి దుఃఖించే దుఃఖములో ఒకసారి ఎంత చీప్నెస్ కనిపిస్తుంది అంటే ఎంత తక్కువ మన యొక్క మానవ నైజం బయటపడుతుందంటే ఎవరో ఇల్లు కట్టుకుంటే కూడా ఏడ్చే వాళ్ళు ఉన్నారండి, ఎవరో పాస్ అయితే ఏడ్చే వాళ్ళు ఉన్నారు, ఎవరో పెళ్లి చేసుకుంటే ఏడ్చేవాళ్ళు ఉన్నారు. ఇంత దరిద్రపు దుఃఖము ఏడుపు కూడా ఈ లోకంలో ఉంటుందని మనకు నేను కొత్తగా చెప్పరాకర్లేదు. కాదని కాదంటున్నాడు లోకరీతిగా, అదుగు అదొకటి అక్కడి నుంచి ఈర్ష కుళ్ళు ఒకళ్ళని చూసి ఓరవలేని తనం దగ్గర నుంచి, ఆ తర్వాత మరి ఈ లోకంలో భూకంపాలు వచ్చినా వరదలు వచ్చినా బిడ్డల్ని పోగొట్టుకున్నా ఇవి న్యాచురల్, కానీ ఇవి ఏవి కూడా దేవుడు అంటాడు ఆ దుఃఖం మారు మనసునివ్వదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే రిపెంటెన్స్, ఆ తర్వాత రివోకింగ్ అనేది రెండు ఉంటాయి. నిజమైన పశ్చాత్తాపము మారు మనసు అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. అది అంటే దైవ చిత్తానుసారం దుఃఖం అంటే మనము పాపము చేసినప్పుడు మనము లోతుగా హృదయంలో దుఃఖపడుతూ దేవా నీ ఆజ్ఞకు, నీ మాటకు, నీ ప్రేమకు, నీ కరుణకు, నీ పిలుపుకు నేను పచ్చి వ్యతిరేకంగా బతికానని కుమిలి కుమిలి ఏడవడము అది దైవ చిత్తానుసారం. రెండవది ప్రభువా నేను ఈ బ్రతుకును నేను బ్రతకడం ఇష్టపడట్లేదు, హెల్ప్ మీ, నేను లోయలో పడిపోయాను, నేను అగాధములో పడిపోయాను ఈ పాపాన్ని బట్టి హెల్ప్ నన్ను. అది బైబిల్ ఇక్కడ రాస్తున్నాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము తన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుందని, తన యొక్క జీవము ఈ లోకంలో నుంచి వేరైపోతుందని, తన భ్రష్టత్వాన్ని బట్టి యుగ యుగాలు దేవుడి యొక్క శిక్షను అనుభవించాలని. అంతేకాదు తెలిసి తెలిసి పాపం చేస్తున్నాం కనుక సిలువలోని ఆయన నామాన్ని పచ్చిగా అవమానపరుస్తున్నాం, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం అండి అంటాడు. అలాంటి దుఃఖం ఏం కలుగజేస్తుందంటే రక్షణార్థమైన
మారు మనసు అంటే అప్పుడు మారు మనసు పొందితే శక్తి ఉంటుంది. నేను దేవుని ప్రేమించాలి, నేను బైబిల్ చదవాలి, నేను నీతిగా బ్రతకాలి, నా జీవితంలో దేవుడు ఉన్నాడు, ఆయన లేపుతాడు, నన్ను గట్టిగా ఈ లోకంలో బలపరుస్తాడు, నేను ఎవరిని చేయాలనక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి దిక్కుమాలిన వాళ్ళ కాళ్ళు పట్టుకోనక్కర్లేదు, ఏ తప్పు చేయనక్కర్లేదు, ఏ లోపము లేకుండగా దేవుడు నన్ను కాపాడతాడు. అదిగో ఆ యొక్క దావీదుని ఎలాగైనా పైకి తీసుకొచ్చాడు, నన్ను తీసుకొని వస్తాడనే ఆ యొక్క మారు మనసు మన బ్రతుకుల్లో మారిన బ్రతుకుకు ఈ లోకంలో సూచనలు కనిపిస్తాయి అది అని బైబిల్ చెప్తుంది చూడండి. ఆ తర్వాత అంటాడు ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. ఇది ఇంకా వింతైన మాట. ఏంటంటే దుఃఖపడి దుఃఖపడద్దు అంటున్నట్టుంది ఇది కదండి. నీకు దుఃఖము రక్షణిస్తుంది కానీ దాంట్లో దుఃఖం ఉండదు అని అంటే ఏంటో తెలుసా అండి. సింపుల్గా చెప్పాలంటే మనం ఫెయిల్ అయిపోయాము ఒక సబ్జెక్ట్లో, ఫెయిల్ అయిపోయినప్పుడు దుఃఖం కలిగితే ఏమవుతుంది తెలుసా, పట్టుదల కసి పెరుగుతుంది. పెరిగి ఏం చేస్తామంటే నాకు ఈసారి ఇంతేనా, మా క్లాస్లో నేను అందరికంటే ఫస్ట్ వస్తాను పట్టుదలతో ఉన్నప్పుడు వెంటనే ఈసారి కష్టపడి మళ్ళీ ఎగ్జామ్ రాసినప్పుడు నువ్వు ఫస్ట్ వచ్చావనుకోండి తర్వాత, అప్పుడు ఆ పాతగా ఫెయిల్ అయినప్పుడు ఆ దుఃఖం ఉంటుందా అండి నీకు? ఉండదు. అది అట్లా చెప్తున్నాడు దేవుడు కూడా. నీ జీవితంలో నువ్వు డబ్బులు పోగొట్టుకో, బండి పోగొట్టుకో, ఉద్యోగం పోగొట్టుకో, ఏది పోగొట్టుకో అది పాపం వల్ల పోయింది. అంతకుముందు నువ్వు సరిగ్గా చదవక అందరికంటే మంచిగా చదవగలిగి నువ్వు నిర్లక్ష్యం చేసినందుకు ఫెయిల్ అయ్యావు, ఫెయిల్గా తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. కానీ అంటున్నాడు అలాగనే మన జీవితంలో ఏది పోగొట్టుకున్నా బాధపడమండి. ఆ మాట అంటున్నాడు దైవ చిత్తానుసారమైన దుఃఖమో అది మారు మనసునిస్తుంది, అది నీకు దుఃఖాన్ని మిగల్చదు ఆనందాన్ని మిగులుస్తుంది అంటాడు. రెండోది చూడండి దీంట్లో అంటాడు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును. లోక సంబంధమైన దుఃఖము మనల్ని పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతుంది. లోక సంబంధమైన దుఃఖం అంటే ఈర్ష్య నుంచి, కుళ్ళు నుంచి, ద్వేషం నుంచి, లోకంలో అతిశయాల కొరకు, ఆడంబరాల కొరకు, ఈ లోకంలోని గొప్పతనాల కొరకు ఏదో చేయబోయి ఫెయిల్ అయ్యి సిగ్గుతో మళ్ళీ దుఃఖపడి చివరికి అది మనల్ని మరణానికి తీసుకొని వెళ్తుంది. ఎంత తేటగా బైబుల్ చెప్తుందండి. ఈరోజు బైబుల్లో ఒక 5 విషయాలు చెప్పి నేను ఒక్క నిమిషంలో ముగించేస్తాను. రిపెంటెన్స్ గురించి చెప్తే గుర్తుపెట్టుకోండి, ఈ బోధ అంతా ఇప్పుడు చేసే టైం అయితే లేదు కానీ నాకు మాత్రం నాకు చెప్పాలని ఆశ ఉంది కనుక ఈ యొక్క రిపెంటెన్స్ మీద మొట్టమొదటిది బైబుల్ చెప్తుంది ద నీడ్ ఆఫ్ రిపెంటెన్స్. మనందరికీ కూడా మరి యొక్క మారు మనసు అవసరము. మనం ఏ ఒక్కళ్ళం కూడా మారు మనసు పొందకుండా ఉండటానికి వీల్లేదు. ద నీడ్ ఆఫ్ రిపెంటెన్స్ అంటే దేవుని వాక్యం చెప్తుంది ఏ భేదము లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏ భేదమునో లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. రోమా 3:23 ఆ మాట రాయబడింది. అంతేకాదు తర్వాత రెండోది ద స్కోప్ ఆఫ్ రిపెంటెన్స్ అంటే మరి ఆ యొక్క మారు మనసు పొందటానికి అవకాశము ఏమిటి అంటే మార్కు 1:15 యేసుప్రభు అంటాడు ఆయన సర్వలోకానికి వెళ్ళి మరి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, మరి మారు మనసు పొందితే వాళ్ళు బాప్తిసం తీసుకుంటే రక్షణ పొందుతారని చెప్తూ ఆయన దేవుని రాజ్యము సమీపించినది, మీరు మారు మనసు పొందండి. ఇట్స్ ద స్కోప్ ఆఫ్ రిపెంటెన్స్. నాకు అవసరం లేదంటే దేవుడు ఇప్పటికే ఆయన లోకానికి వచ్చిందే మారు మనసు పొందమని. ఆ తర్వాత బైబుల్ చెప్తుంది ద ఎఫికసీ ఆఫ్ రిపెంటెన్స్. ద ఎఫికసీ ఆఫ్ రిపెంటెన్స్ అంటే మారు మనసు పొంది దానికి తగిన ఫలము మనం ఫలించాలి. ఆ యొక్క మత్తయి 3:8 ఆ యొక్క యోహాన్ అంటాడు మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అంటున్నాడు. ఎఫికసీ ఆఫ్ రిపెంటెన్స్ మన బ్రతుకుల్లో నిజంగా మారు మనసు పొందితే దానికి తగిన ఫలాలు ఉండాలి. ఒకప్పుడు పచ్చి భూతులు తిట్టేవాళ్ళం, ఈరోజు మన బ్రతుకులో భూతులు ఆగిపోయినాయి అంటే అది ఎఫికసీ అంటే ఫలభరితమైనది. ఒకప్పుడు పచ్చి దొంగతనం చేసేవాళ్ళం, ఈరోజు మన జీవితాల్లో మారు మనసు పొందితే మన దగ్గర కష్టాతీతాన్ని తీసుకొని పోయి ఎవరికైనా ఆదుకోవడము అది మన జీవితంలో ఫలభరితమైనది. ఒకప్పుడు భయంకరమైన పాపంలో బ్రతికాము, ఇప్పుడు నీతిలో అడుగులు వేస్తున్నాం ఒడిదుడుకులైనా కానీ అది ఎఫికసీ అంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. ఇది మనం ఆ యొక్క ఎఫికసీ ఆఫ్ రిపెంటెన్స్. ఆ తర్వాత ద డిసెప్షన్ ఆఫ్ రిపెంటెన్స్ అంటే ఆ యొక్క మారు మనసులో మోసము. గలతీ 6:7 చెప్తుంది మోసపోగుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో దానినే కోయను. ద డిసెప్షన్ అంటే నేను మారు మనసు పొందాను, నాకేం అవసరం లేదు, నేను చర్చికి వెళ్తున్నాను, నేను క్రిస్మస్ చేస్తున్నాను, నేను పండగ చేస్తున్నాను, నేను ఆఫరింగ్ ఇస్తున్నాను, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఓకే. అది ఏం చెప్తుంది భయంకరమైన డిసెప్షను.
బైబిల్ అంటుంది ఎవడు కూడా అలాగనా మోసం చేసుకోకూడదని చెప్తుంది. అది యోహాన్ సువార్త 8:33 లో కూడా ఆ యొక్క యేసు ప్రభు యూదులతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మీరు స్వాతంత్రము లేదు, మీకు మీకు మారు మనసు లేదంటే యూదులు యేసు ప్రభుని ఏమన్నారు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు ఎవడివి? అసలు మా పితరుడు అబ్రహాము, మేము అబ్రహాం పిల్లలు, మాకెప్పుడు స్వాతంత్రం పోలేదు, నువ్వు వచ్చేమో మాట్లాడుతున్నావు, మీరు పాపానికి దాసులు, మీరు మారు మనసు పొందండి అంటే యేసు ప్రభు మాటను వాళ్ళు ఇచ్చే డిసెప్షన్ అండి. మేము బాన్ క్రిస్టియన్స్, మేము మాకెందుకు రక్షణ, మాకెందుకు మారు మనసు, నేను మా ఉద్యోగం మా ఆఫీసులో నేను తప్పులు చేయను, నాకెందుకు మారు మనసు, నేను ఈ అమ్మాయిని చూసి కూడా నేను ఆ యొక్క చెడ్డ పనులు చేయను, నాకెందుకు మారు మనసు, నేను ఎప్పుడు కూడా నా చర్చికి తీసుకొచ్చి ఆఫరింగ్స్ ఇస్తున్నాను, నాకెందుకు మారు మనసు. ఇవన్నీ బైబిల్ చెప్తుంది, డిసెప్షన్. మనం దేవుడు ఎక్కడో ఒక దగ్గర అన్నిట్లలో కాకపోవచ్చు, ఏదో ఒక దాంట్లో నువ్వు లోపంలో ఉంటావు కనుక ఆ డిసెప్షన్ అనేది మనం నిజంగా మారు మనసు పొందకుండా సాతాను కల్పించే ఆ భ్రమల్లో ఎట్టి పరిస్థితుల్లో దేవుడు వాక్యం చెప్తుంది ఉండకూడదు. లాస్ట్ ఇది ద డేంజర్ ఆఫ్ రిపెంటెన్స్, ద డేంజర్ ఆఫ్ రిపెంటెన్స్. ఇది భయంకరమైందండి. ఒక మాట చెప్పి ముగిస్తాను, ద డేంజర్ ఆఫ్ రిపెంటెన్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:17 ఉంది ద డేంజర్ ఆఫ్ రిపెంటెన్స్. అందరికీ తెలుసు, దేవుని వాక్యము చెప్తుంది, బహు స్పష్టంగా చెప్తున్నది. ఈ భూమి మీద ఒక అన్న ఉన్నాడు, ఒకరోజు తను ఆ యొక్క మరి కూర ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఆయన గురించి మాటలు ఆ యొక్క బైబిల్ చెప్తున్నప్పుడు ఆ యొక్క హెబ్రీ పత్రిక 12:17 చూస్తే, ఈ భూమి మీద ఎవరికి ఇది జరగకూడదని, అంటే రిపెంటెన్స్ కి కూడా ఒక టైం ఉంటుంది. కానీ ద డేంజర్ ఆఫ్ రిపెంటెన్స్ అంటే నీవు టైం అయిపోయిన తర్వాత, నువ్వు రిపెంట్ అయినప్పటికీ కూడా నీ బ్రతుకులో అవకాశం ఉండదు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి, ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. దేవుడు అంటున్నాడు, ద డేంజర్ ఆఫ్ రిపెంటెన్స్ అంటే నీకు టైం ఇచ్చినప్పుడే దేవుడు అంటాడు ఆ తర్వాత నువ్వు రిపెంటెన్స్ అయినా నీకు ఛాన్స్ లేదు. దేవుడు అంటాడు ఇది మంచి కాలం, ఇది అంటే మనం ముదిరిపోయే కాలం ఒకటి వస్తుందని, మనము ఎక్స్పైర్ అయ్యే కాలం వస్తుంది అంటే మెడిసిన్ ఎక్స్పైర్ అయినట్టుగానే కదా మనిషి ముదిరిపోతున్నట్టుగానే కాలము అకాలం అయిపోయినట్టే దేవుడు అంటున్నాడు మన బ్రతుకుల్లో ద డేంజర్ ఆఫ్ రిపెంటెన్స్ ఏంటంటే ఇప్పుడు కాదులే నేను తర్వాత పొందొచ్చు లేనుకుంటే బైబిల్ అంటుంది అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. చాలా మంది యేసు ప్రభు నమ్ముకోమా అంటే నా కూతురు పెళ్ళైనాక అంటే కూతురు పెళ్లితో ముడి పెడతారు, కొడుకు పెళ్లితో ఎట్లా అవుతాడు. దేవుడు అంటున్నాడు దెర్ ఇస్ అ డేంజర్ ఆఫ్ రిపెంటెన్స్. ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇస్తుంటే రాబోయే డేంజర్ తో తెలియదు, రాబోయే నీ కొడుకు నువ్వు ఇద్దరు కూడా నరకానికి వెళ్ళిపోతారేమో. అసలు ఇప్పుడే నా కొడుకు కూతురు పెళ్లి తర్వాత నేను సమాధిలోకి వెళ్ళి పాతాళంకి వెళ్ళి నేను రక్షణ లేకుండా వెళ్ళిపోకుండా ఉండాలని ఒకవేళ ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటే నీకు రక్షణ దొరకడం, నీ బిడ్డలకు పెళ్లి కూడా అవి రెండు దేవుడు చేయగలుగుతాడేమో. కానీ చాలా మంది దేంతో ఒక ముడిపెట్టి ఈ యొక్క రిపెంటెన్స్ ని వాయిదా వేస్తున్నారు కనుక ఒకరోజు అవకాశం దొరకకపోతే మన జీవితాల్లో దేవుడు అంటాడు మారు మనసు పొందని అవకాశం దొరకకుండా లోకం చెడిపోతున్నారు. ప్రియదేని బిడ్డ యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు శిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు, వాళ్ళు మీటింగ్లకు వెళ్ళలేదు, వాళ్ళు దేవుడి వాక్యం వినలేదు, వాళ్ళు దేవుడికి కానుకలు ఇవ్వలేదు, వాళ్ళు దొంగలు, వాళ్ళు బందిపోట్లు, వాళ్ళ నరహంతకులు ప్రాణాలు తీస్తున్నారు వెనుకనే వారిని తీసుకొచ్చి వేసేస్తారు. కానీ ఆ దొంగకి ఎంత సమయం అండిందండి, జస్ట్ అవర్స్ అంతే. ప్రాణం రక్తం కారుతున్నప్పటికీ ఆ యొక్క దొంగ యొక్క రిపెంటెన్స్ దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా, అందరం తలలు వంచుదాం దేవుని యొక్క సన్నిధిలో. ప్రభువా ఈరోజు చర్చ్లో మరి ఈ శక్తి తగ్గిపోవడానికి, ఈ యొక్క దేవుని బిడ్డల్లో ఆ కార్యాలు ఆగిపోవడానికి దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు మారు మనసు లేదు. నిజమైన మారు మనసు అది దేవుని యొక్క సన్నిధిలో మనకు గొప్ప ఆదరణ కలిగిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో మన మారు మనసు దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాన్ని బాగు చేస్తుంది. మరి ఈరోజు నీ జీవితంలో మారు మనసు ఉందా? దేవుడు ఒక్కసారి నేను ప్రశ్నిస్తున్నాడు, నీ హృదయాన్ని పరీక్షించుకోమంటున్నాడు. ప్రభువా నేను మారు మనసు పొందాను అని మళ్ళీ సౌలులాగా చెప్పుకుంటున్నానేమో, నేను పాపం చేసింది, ఇట్స్ రికగ్నైజింగ్ ద సిన్, దట్స్ ఆల్. ఇట్ మే బి కన్ఫెసింగ్ విత్ లిప్స్ బట్ నాట్ విత్ హార్ట్. నీవు పెదవులతో అని హృదయంలో ఏమాత్రం కూడా దాని విషయమే నువ్వు బాధపడకపోతే హౌ కెన్ ఇట్ బి రిపెంటెన్స్? అది ఎలాగునా మారు మనసు అవుతుంది. దేవుడు అంటున్నాడు మారు మనసు పొందినప్పుడు మన గుండెలో నుంచి నీళ్లు కళ్ళల్లోంచి బయటకు వస్తాయి. కనుక అవి మాటలతో కాదు, మాటలు వర్ణించలే అంతగా దుఃఖం కలుగుతుంది. ఆ పరితాపం ఆ పశ్చాత్తాపము
ఈరోజు మన జీవితాల్లో వచ్చినప్పుడే క్రైస్తవుడికి తిరిగి దేవుడిచ్చే ఆ శక్తి లభ్యమవుతుంది. చర్చికి నిజమైన మారు మనసు ఉంటే ఆ సంఘానికి దేవుని శక్తి ఇవ్వబడుతుంది. మరి యేసు ప్రభు మారు మనసు పొందండి అని ఎందుకు చెప్తున్నాను? మారు మనసు అంటే మనస్సును మార్చుకోవడం అంటే ఏంటి? ఇంటి మనస్సును మార్చుకోవడం అంటే చెప్పాను నేను, రేషన్ కాదు, భాష కాదు, మతం కాదు, ఆచారాలు కాదు, పండగలు కాదు, పేరు కాదు. మారు మనసు అంటే ప్రభు నేను పాపినే నాయన, నా జీవితంలో పాపముతో జలగాటమాడుతున్నాను, పాపాన్ని వదిలిపెట్టట్లేదు, పాపమును ప్రభా నేను నాయన బయట తృణీకరించిన లోపల ప్రేమిస్తున్నాను నాయన పాపాన్ని. నిజమైన రిపెంటెన్స్ అంటే మనము తెలిసిన పాపాన్ని, ఆ పాపపు ఆలోచనలని పూర్తిగా అసహించుకొని వదిలిపెట్టడమే మారు మనసు. నీ జీవితంలో పాపం ఎక్కడుంది? నీ జీవితంలో ఆ పాపపు ఆలోచన ఎక్కడుంది? నీకుగా ఇంకెవరికి తెలుసు? యేసుక్రీస్తు అందువరించే లోకానికి వచ్చి ఆయన నిలువెళ్ళ తలను చరికాలు వరకు ఆయన రక్త సిద్ధమే అంటున్నాడు, బిడ్డ నీ శరీరం అంతటిని ఉపయోగించి నువ్వు పాపం చేస్తుంటే నా శరీరంలో గాయము కాని చోటు చూపించు బిడ్డ. నేను నీ కొరకు రక్తం కార్చాను, నీ కొరకు సిలువెక్కాను, నీ కొరకు ప్రాణాన్ని నా ఆ యొక్క బలు కల్వరి యాగంలో నేను ధారపోశాను. కనుక మారు మనసును పొందితేనే నీకు రక్షణ ఉంటుంది. కనుక నా రక్తంతో కడగబడాలంటే నువ్వు నిజమైన మారు మనసు పొందాలి. అయ్యో దేవుని బిడ్డ ఆలోచించండి, ఈరోజు ట్రూ జెన్యున్ రిపెంటెన్స్ నీ జీవితంలో ఉందా? మారు మనసుకు తగిన ఫలం మనలో కనిపిస్తుందా? ఈ మారు మనసు ఏదైతే మనము అంటున్నామో దాంట్లో పశ్చాత్తాపం లేని మారు మనసేమో, అది ఐగుప్తు రాజు అయిన ఫరో యొక్క మారు మనసేమో, అదిగో ఆ యొక్క ఇస్రాయేల్ రాజు అయిన సౌలు యొక్క మారు మనసేమో. దేవుడు అంటాడు అలాంటి మారు మనసులు చెందవుతాయి. రాజైన యేసుక్రీస్తు సిలువలో మన కొరకు ఈ రాజులందరినీ నియమించి ఆ రాజు ఏ పాపము చేయనప్పటికీ మన పాపాల విషయమై మనము లోతుగా ఆలోచించి పశ్చాత్తాపడటానికి ఆ యేసు సిలువను తను తాను సమర్పించుకున్నా ఆ సిలువను చూచి, యాగాన్ని చూచి నువ్వు మారు మనసు పొందగలిగితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం వస్తుంది కదా. దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారి మన హృదయాలను పరీక్షించుకుందాం. ప్రభువా, నాకు సమయం ఇవ్వబడ్డప్పుడే నేను మారు మనసు పొందకపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ప్రభువా? ఈ లోకంలో మారు మనసు కరువు అయిపోయింది. ఈరోజు పశ్చాత్తాపకుండా మారు మనసు ఎవరికీ లేదు. అంతా పైపైన పౌడర్లు రాసుకున్నట్టు, అంతా పైపైన మరి వేషాలు వేసినట్టు, ఇలాంటి దానిలో దేవుని శక్తి నీకు దొరుకుతుందా? నీ ఆరోగ్యము, నీ ఆర్థిక స్థితి, నీ కుటుంబ ఆనందము నిజమైన మారు మనసులో ముడి పడిందని బైబిల్ చెప్తుంది. అలాంటి మారు మనసులోకి ఈరోజు నడిపింపడాలనుకుంటే తప్పకుండా హృదయంలో ఒక తీర్మానం చేసుకో. నాయన పెదవులతో కాదు, పెదవుల్లోంచి ఒక్క మాట రాకుండా కళ్ళల్లోంచి నీళ్ళ పొట్లు కారాలి. అది నిజమైన పశ్చాత్తాపానికి సూచన. ఒక్క కన్నీటి పొట్టు నీ బ్రతుకులో లేదంటే బహుశా ఫరో రాజు వలె బాహ్య పరిస్థితులను చూచి ఏదో తప్పించుకోవడానికి చేసే ఒక మరి మత సంబంధమైన కార్యాన్ని బైబిల్ అయితే ఎప్పుడూ పశ్చాత్తాపము మారు మనసు అనలేదు. సో ఆ రిపెంటెన్స్ నీకు కావాలని కోరుకుంటే దేవుడు ఇస్తాడు నీకు. రిపెంటెన్స్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అన్నాడు. కనుక ఆ యొక్క పశ్చాత్తాపం కూడా దేవుడి నుంచి వచ్చాక వరమేది మనకు కూడా. ఆయన వైపు తిరిగితే మనకు దేవుడు ఇవ్వగలుగుతారు. కనుక ఒకసారి ఎవరైనా అలాంటి తీర్మానం చేసుకుంటే నేను చేయి చూపిస్తే నేను కొరకు ప్రార్థన చేస్తాను. దేవా, నిజమే దాసులు చెప్తున్నది, ఈ భూమి మీద నన్ను నేను మోసపరుచుకునే అవకాశం మేము ఆరు మనసులో ఉంది నాయన. అయ్యా, ట్రూ జెన్యున్ రిపెంటెన్స్ నా బ్రతుకులో నాయన నాకు దయచేయి ప్రభా. నేను ఈ వైపు తిరుగుతాను, నన్ను ముట్టు, నన్ను కడుగు, నా అంతరంగ స్వభావాన్ని మార్చు ప్రభా. దైవ చిత్తానుసారమైన దుఃఖము మాత్రమే మారు మనసునిస్తుంది, అది మళ్ళీ దుఃఖం పుట్టించదు నాయన. కానీ లోక సుఖాలు లోకానుసారమైన దుఃఖం చేత నీ దగ్గరికి రాలేదు ప్రభా. నాకు ఉద్యోగం లేదు, నాకు అది లేదు, ఇది లేదని నీ దగ్గరకు వస్తుంది, అది ఏమి దుఃఖం నా? నేను పాపినే అని నీ ఆజ్ఞలను నీ ప్రేమను తిరస్కరిస్తున్న వాడిని, లోకంలో ఆటలాడుతున్న వాడిని నన్ను ప్రేమిస్తే నాయన, నేను నిన్ను ప్రేమిస్తేనే నిజమైన. ఇంకొకసారి ఇంకొక మాట దేవుడు వాడుతున్నాడు. ఎవరైనా తీర్మానం చేసుకుంటే దేవునికి మహిమ కలుగు, దేవునికి మహిమ కలుగు. లోకం చేతులు తెచ్చి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి మహిమ గంతులు నీకే కలుగును గాక. నాయన ఇదే కారణం ప్రభా బైబిల్లో ఉన్న తండ్రి నాయన ఒక సత్యాన్ని మేము గ్రహిస్తున్నాం. 2000 సంవత్సరాల తర్వాత నాయన ఈరోజు సంఘము శక్తిహీనంగా అయిపోవటానికి సంఘము నా తండ్రి నాయన ఆ యొక్క నా నీ పేరును పోగొట్టుకోవడానికి సంఘము నా తండ్రి ఆ పరిశుద్ధతను ఆ నీతిని కోల్పోవడానికి నాయన ఈరోజు చర్చిలో నాయన రిపెంటెన్స్ అనేది లేదు నాయన. ఆ రిపెంటెన్స్ గురించి ఎవడు ప్రకటించట్లేదు నాయన. ఎంతసేపు ఆశీర్వాదాలు నాయన, ఎంతసేపు ఆయిల్ కొనుక్కోండి, ఎంతసేపు నాయనా దీవెనలు ఆశీర్వాదాలేని చెప్తున్నాయన. పచ్చి మోసపు స్వార్థ ఈరోజు ప్రకటింపబడుతుంది నాయన. కనీసయ్యా నీవు కానీ నీ శిష్యులు కానీ ఏ దేశానికి వెళ్ళినా మారు మనసు పొందుమనే ప్రకటించారు కనుక నాయన. అదే సత్య సువార్త, అదే నిజ సువార్త, అదే మమ్మల్ని సమాధిలోంచి గోతిలోంచి లేపే సువార్త కనుక నాయన. అయ్యా మా సువార్తల్లో కూడా మారు మనసు యొక్క ప్రకటన ఇంకా ఉండదు గాక నాయన. మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుందము గాక నా ప్రభు నాయన. అయ్యా నిజమైన మారు మనసు నా తండ్రి అది దైవ చిత్తానుసారమైన దుఃఖంతో వచ్చి మాకు నా తండ్రి రక్షణ ఇస్తుంది కనుక నాయన. ఎవరైతే చేతులెత్తారో ప్రభా ఏ బిడ్డ కూడా ప్రభా తన జీవితంలో మోసపోకుండా నాయన మార్చుకోవాల్సింది మనస్సు మార్గం అని ప్రభా నాయన. కన్నీటితో పశ్చాత్తాపమవుతుంది తన యొక్క తండ్రి క్రియలను దిద్దుకోవటమే నిజమైన మారు మనసు అని అలాంటి రిపెంటెన్స్ బిడ్డలు నడిపించి వారిని ప్రభా నీ రాజ్యంలో నీ జీవ గ్రంథంలో పేరు రాసుకుని వారు నిజముగా నీకు నాయన ఈ యొక్క భూమి మీద శిష్యులై నిజముగా నీకు కుమారులై రేపు పరలోక రాజ్యం యొక్క తండ్రి వారసత్వంలో ఆ యొక్క పరలోకపు సొత్తును పొందుకోవటానికి భూమిదనంత కాలము రాజుల వలె బ్రతుకుటకు నాయన ఇలా నీ కృపలో నాయన ఆ బిడ్డల విధించి నేను ఆమెని మేము తెచ్చుకోమని విత్తబడిన వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి హృదయంలో ఫలించును గాక నాయన. ఇంకే ఒక్కరు ఫరో వలె సౌలు వలె నాయన అలాంటి మారు మనసులను నాయన కలిగి ఉండక వాటిని వదిలిపెట్టి ప్రభా నాయన ఆ సిలువలోని దొంగ నీ వైపు ఎలాగో తిరిగాడు అలాగే తిరగగలుగుటకు నాయన మీరే సహాయం చేయాలి. విత్తబడిన వాక్యం నాలుగంటి నీరు పోసి మీరే నిరంతరంగా ఫలింపచేయాలి మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి కొద్ది మనవులను ప్రార్థనలను అడిగి వేడుకుంటున్నాము తండ్రి.